అలాగే కొడుకు కూడా అభిమానం ఉండొచ్చు, వీడు నా తండ్రి, వీడు ఆస్తంతనా కావాలి అనే అభిమానం కొడుకు కూడా ఉండొచ్చు. ఇవన్నీ అభిమానాలు, నాది అనే రిలేషన్లో ఉండే అభిమానాలు. నేను అనేది కూడా అభిమానం, నేను ఫలానా, నేను ఇది, నేను అది, నేను కర్తను, నేను కోర్తను. కాబట్టి ఎక్కడైనా సరే నాది నేను అని ఉంటే అభిమానము అని అర్థం. అభిమానానికే మరో పేరు అజ్ఞానం. అభిమాన్ సభి పాపం కా మూల్ హై నేషనల్ అంటున్నారు. కరెక్ట్, అభిమానమే సకల దోషములకు మూలము, సకల పాపములకు మూలము అలా కూడా అనొచ్చు. కాబట్టి అభిమానమే అజ్ఞానం. నేను జ్ఞానిని అని ఎవరైతే అంటాడో వాడు జ్ఞానము అనే అంశంలో అభిమానాన్ని కలిగి ఉన్నాడు కనుక ఆయన అజ్ఞానం. మహాత్ములు అనేవాడు బ్రహ్మజ్ఞాన్ తో హోతా హై, బ్రహ్మజ్ఞాని నహీ హోతా. బ్రహ్మజ్ఞానం ఉంటుంది అని బ్రహ్మజ్ఞాని, బ్రహ్మజ్ఞానము ఉన్నటువంటి ఉపాధిని బ్రహ్మజ్ఞాని అని లోకంలో వెళ్ళడం వ్యవహరించవచ్చు కాక. కానీ ఎవరైతే ఒక ఉపాధితోటి తాదాత్మ్యాన్ని చెంది నేను అనే ఒక పరిచ్ఛిన్న అహంకారాన్ని నిర్మాణం చేసుకుని ఆ నేనుకి జ్ఞానమును ఒక బిరుదంగా బ్రహ్మజ్ఞాని అనే ఒక బిరుదం పెట్టుకుంటే వారు జ్ఞాని కాదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞాని అనే బిరుదం ఉండాలి అంటే ఉపాధి ఉండాలి, ఉపాధితో తాదాత్మ్యం ఉండాలి, దాని నుంచి నేను ఉంటాను. ఆ నేనుకి పక్కన బ్రహ్మజ్ఞాని అని ఒక బిరుదు పెట్టుకోవాలి, ఒక విశేషణం పెట్టుకోవాలి. అదంతా కూడా అజ్ఞానం, అంటే అంశము అజ్ఞానం. కాబట్టి నిత్యము ప్రకాశించే సూర్యుడు వలె నిత్యము ప్రకాశించే చైతన్యమే ఉంటుంది. దానికే బోధాత్మ జ్యోతి అంటే బోధ ఆత్మ జ్యోతి, ఆత్మయే జ్యోతి. జ్యోతి అంటే దీపం, ప్రకాశించేది. దీపం అంటే ఫిజికల్ దీపం కాదు, ఎప్పుడు ప్రకాశించేది అది ఏ రకమైన ప్రకాశము, బోధయే దాని యొక్క ప్రకాశం, బోధాత్మ జ్యోతి. సో ఈ మనోవృత్తులు, బుద్ధి వృత్తులు అన్నీ కూడా ఆ బోధాత్మ జ్యోతిలో ప్రకాశిస్తాయి. ఒకరొక బుద్ధి వృత్తి ఉంటుంది వీటికి, ఏమని నేను అజ్ఞానిని, నాకు జ్ఞానం లేదు, నేను సంసారిని అని ఉంటుంది బుద్ధి వృత్తి. అది బుద్ధి వృత్తి, అది ఒక థాట్. ఆ థాట్ను ప్రకాశింపజేసేది ఏది? బోధాత్మ జ్యోతి. బోధాత్మ జ్యోతికి బంధము ఉండదు, మోక్షము ఉండదు. బోధాత్మ జ్యోతికి జ్ఞానము ఉండదు, అజ్ఞానము ఉండదు, రెండు ఉండదు. జ్ఞానము అజ్ఞానము అంటే పెయిన్ ఆఫ్ ఆపోజిట్స్, తెలియదా తెలియకపోతా అనే పెయిన్ ఆఫ్ ఆపోజిట్స్. ఆ శుద్ధ చైతన్య స్వరూపముందు రెండు ఉండవు. ఇప్పుడు మీకు తెలుగు భాష వచ్చినా వచ్చింది అంటే మీకు జ్ఞానము కలదు, తెలుగు భాష యొక్క జ్ఞానము కలదు. ఉర్దూ వచ్చినా రాదు అంటే ఉర్దూ భాష యొక్క జ్ఞానము లేదు, అంటే ఉర్దూ భాషకి సంబంధించి అజ్ఞానము కలదు. సో జ్ఞానము అజ్ఞానం, పెయిన్ ఆఫ్ ఆపోజిట్స్, సుఖము దుఃఖము లాగే జ్ఞానము అజ్ఞానం. సందర్భాన్ని ఉంటాయి పద జ్ఞానము అనేది సత్యం జ్ఞానం అంత బ్రహ్మ దగ్గర జ్ఞానం అర్థం అది కాదు, ఇక్కడ అర్థం వేరే ఉంది. సో జ్ఞానము అజ్ఞానం, జ్ఞానం అనేది ఏ రూపంగా ఉంటుంది? బుద్ధి వృత్తి రూపంలో. ఇది తెలుగు వచ్చు అంటే తెలుగు భాషకు సంబంధించిన బుద్ధి వృత్తులు అన్నీ మీ దగ్గర ఉన్నాయని అర్థం, అది జ్ఞానం. అజ్ఞానం ఏ రూపంగా ఉంటుంది? బుద్ధి వృత్తి రూపంగానే ఉంటుంది. నాకు ఉర్దూ రాదు, నాకు చైనా భాష రాదు, అది కూడా బుద్ధి బుద్ధిమంతే. రెండు రకాల బుద్ధి వృత్తులు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. ఎందుకని? మీకు తెలుగు వచ్చును కదా అనే విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు తెలుగు వచ్చును అనే సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది అంటే ఆ తెలుగులో తెలుగు యొక్క జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటుంది. మీకు చైనా భాష రాదు అనే విషయం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు తెలుస్తున్నారంటే చైనా వాళ్ళు అడగాల వెళ్ళి, అక్కర్లేదు, మీకే తెలుస్తూ ఉంటుంది. అంటే చైనా భాష యొక్క అజ్ఞానం కూడా ఒక బుద్ధిమంతు రూపమే, దానిని బోధాత్మ జ్యోతి ప్రకాశింపజేస్తూ ఉంటుంది. కాబట్టి బోధాత్మ జ్యోతి అలా దీపం వెలిగినట్టుగా వెలుగుతూ ఉంటుంది. ఆ బోధాత్మ జ్యోతిలో బుద్ధివృత్తి ఒకటి ప్రకాశిస్తుంది. ఆ బుద్ధివృత్తి యొక్క రూపం ఏమిటంటే నేను సుఖిని దుఃఖిని సంసారిని అది అను. కాబట్టి అదే బంధం. ఆ బంధానికి బోధాత్మ జ్యోతితో సంబంధం లేదు.
సూర్యుడు లాంటిది బోధాత్మ జ్యోతి. సూర్యుడు అస్తమించాడని భూమి మీద ఉన్నవాడు అనుకున్నా సూర్యుడికి అస్తమయం ఉండదు. అలాగే నేను సుఖని దుఃఖని సంసారిని అని వీడు అనుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్తే అంటారు, గురువుగారు అయ్యా మీరు ఆత్మస్వరూపులండి, మీరు నిత్యముక్తులు, నిత్య శుద్ధులు, నిత్య బుద్ధులు, మీకు జ్ఞానాజ్ఞానములు అనేటువంటి ఆపోజిట్స్ మీలో లేవు, బంధమోక్షములు అనే ఆపోజిట్స్ మీలో లేవు, సుఖ దుఃఖములు అనే ఆపోజిట్స్ మీలో లేవు అని చెప్తాను. అంటే వీడు వినేసి కానీ నేను దుఃఖిని సంసారిని నేను అని వీడు అది వినేసి మళ్ళీ ఇలా అలా అనుకోవడానికి అలవాటు. ఒకప్పుడు అలా అనుకోవడానికి అలవాటుకోవడమే కాదు, అలా అనుకోవడంలో ఒక సెక్యూరిటీ ఉంది, అజ్ఞానంలో సెక్యూరిటీ ఉంది, అజ్ఞానంలో సెక్యూరిటీ ఉంది. నేను నాది అనేది రెండూ లేవనేప్పుడు వీడు గురికి పడతాడు. గురికి పడి సరే ప్రస్తుతానికి ఇలా ఉండదు తమస్సు కదా అని దాన్ని వాయిదా వేస్తాడు, భవిష్యత్తుకి వాయిదా వేస్తాడు. ఈ రకంగా జ్ఞానాన్ని వీడే అడ్డుపెట్టుకుంటాడు, వాడి జ్ఞానాన్ని వాడే అడ్డుపెట్టుకుంటాడు. ఇది ఎలాగంటే ఒకడికి దెయ్యం పట్టింది, దెయ్యం భయం వేస్తుంది, భయం వేస్తే ఎవరినో అడిగింది అడిగితే కార్తవీర్యార్జుని చెప్పని చెయ్యి జయం పోతుందని చెప్పాడు. ఏదో చెప్తాడు ఇలాంటి పిచ్చి ప్రశ్న అడిగితే దానికి ఏదో పిచ్చి ఆన్సర్ కార్తవీర్యార్జుని చెప్పాలంటే ఇది ఉన్న చెప్పాలి, హనుమంతుడు రామలేదు, రాముడు రావలేదు, కృష్ణుడు రావలేదు, కార్తవీర్యార్జును వాడు ఎక్కడి నుంచి పంపించాడు, ఎక్కడో ఉంటుందో పురాణంలో ఆ జపం చేస్తే పోతుంది, ఆ జపం చేస్తూ ఉంటాం. చేస్తుంటే ఓ గురువు గారు భయము కల్పితము, దెయ్యమే కల్పితము, ఆ దెయ్యమలు కలిగే భయం అంతకంటే కల్పితము అని చెప్తాడు. చెప్తే వింటాడు, విని అవును కరెక్టే, దెయ్యమే మనం కల్పించుకున్నదే కదా అని వాడికి అనిపిస్తుంది. అనిపించినా కూడా ఒళ్ళే మొదలెట్టాం కదా పూర్తి చేద్దాం, ఈ కార్తవీర్యార్జునకి ఏదైనా కోపం వచ్చి మళ్ళీ ఏం పంపించుతాడో మళ్ళీ లేనిపోతే మనం పూర్తి చేద్దామని అదే చేస్తూ ఉంటాడు. దాన్నే అలవాటు అనమాట, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సంసారం. నాకు నా వాళ్ళు ఎవళ్ళు లేరు, నేను ఈ సృష్టిలో ఉంటానని ఏకాకిని. సూర్య ఏకాకి చరతి, సూర్యుడు ఏకాకి, జ్ఞాని ఏకాకి, జ్ఞానికి నాన్న వాళ్ళు ఎవరు జ్ఞాని ఆ సర్వగుణకు చెందినవాడు, అంటే ఏ ఒక్కళ్ళకి చెందినవాడు కాదు, సర్వగుణకు చెందినవాడు. ఆ మాట అనేప్పుడు వీడికి భయం వేస్తుంది, వీడేవో నలుగురునో ఐదుగురునో పెట్టి కూర్చుంటాడు, వాళ్ళకి చెందినవాడను అని అందుకుంటూ ఉంటాడు. సర్వగుణకు చెందినవాడు ఏ ఒక్కడికి చెందినవాడు కాదు అని తెలుసుకోవాలంటే ఆ కంగారు లేదంటే మళ్ళీ తర్వాత తెలుసుకోవచ్చుందండి, ప్రస్తుతానికి ఇలా ఉండేవాడు అనుకుంటాడు. దాన్ని ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీలో ఉంటాడు, అది పోతుందేమో జ్ఞానం వస్తే. శ్రీరామకృష్ణులు ఏమన్నారంటే ఆత్మసాక్షాత్కారం ఉంటే ఎలాగో తెలిసిన ఒక చెట్టు కొమ్మ మీద ఉన్నవాడు ఆ చెట్టు కొమ్మను పట్టుకుని వెళ్ళాడుతున్నవాడు ఆ కొమ్మను వదిలిపెట్టేయడం ఉంటుంది అన్న, చెట్టు కొమ్మను పట్టుకుని వెళ్ళాడుతున్నాడండి కొమ్మను వదిలిపెట్టాడు. ఆత్మసాక్షాత్కారం అలాంటిది అన్న, అది వినేప్పటికీ అది పోలేండి మళ్ళీ జన్మలో చూసుకుందాం ఏంటంటే వీడి భయం ఏమిటి, కొమ్మను నిలబెడితే కింద పడితే కాలు నిప్పుకుంటుందేమో అని వీడి భయం కాదు, దేహము నేను కాదని వీడు అది తెలుసుకోలేడు వీడు. కాబట్టి సో ఆయన దృష్టాంతం ఏమిటంటే నేను నాది అనేది ఏది ఉండదు అని ఆయన అభిప్రాయం. కానీ ఆ డిస్క్రిప్షన్ చూసేప్పటికి భయం వేసి ఈ జ్ఞానం ఇప్పుడు అక్కర్లేదు అనుకుంటాడు. ఈ రకంగా మానవుడు అజ్ఞానంలో ఒక సెంటిమెంట్ పెట్టుకుంటాడు. తర్వాత మీరు గమనించారా ఈ గురు పూజ చేయటం అనేది చేస్తారు ఒక రిచువలైజ్డ్ రివరెన్స్ అంట. గురు పూజ గురువు గారు పూజ చేయడం, ఒకప్పుడు గురువు గారు బిజీగా ఉండి అక్కడెక్కడ ఉన్నారు అనుకుంటాయి ఆ వెండి పాదుకలో బంగారు పాదుకలు పెట్టి వాటికి పూజ చేసిస్తూ ఉంటారు, అది ఒక రిచువలైజ్డ్ రివరెన్స్. అంటే రివరెన్స్ అంటే గురువు గారికి మర్యాద కొంత రెస్పెక్ట్ ఇవ్వాలని శాస్త్రం చెప్తే దాని నుంచి ఒక రిచువల్ క్రియేట్ చేస్తారు. గురువు గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి, కూర్చుంటే ఒక సీట్ ఇవ్వాలి, ఆయనకి ఏదైనా కొంచెం సేవ కూడా చేయొచ్చు, కాళ్ళు పెట్టుగా ఉంటే కొంత మన సమాహారం కూడా చేయొచ్చు, తప్పు కాదు. ఆయనకు భిక్ష కావాలంటే ఇవ్వాలి, ఒక టీ కావాలంటే ఇవ్వాలి, అలాంటివి చేయాలి. కానీ ఆయనేమో అక్కడ ఒక పెద్ద ఎత్తైనల మీద అలా కూర్చోబెట్టి అలాగే అరగంట సేపు కూర్చుంటే నేను అష్టోత్తర శతనామం పూజ చేస్తానంటే ఏమన్నమాట, ఆయన బతుకు వెళ్ళాల్సి వస్తే ఎంత న్యూసెన్స్ అది. సో ఆ రకంగా రిచువలైజ్డ్ రివరెన్స్ అంటారు, అది చేస్తాడు, అది 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 చేయడానికి అలవాటు పడుతుంటాడు. అలవాటు పడి ఆ రిచువలైజ్డ్ రివరెన్స్లో ఏమవుతుందంటే మీ
జ్ఞానులు మేము అజ్ఞానులము అని శ్లోకం ఉంటుంది, అది పాడుతూ ఉంటుంది. భగవంత జ్ఞానిన వయం అజ్ఞానిన నమస్కరుమః అని అలా ఇలాంటిది శ్లోకం ఉంటుంది. అలా ఆ శ్లోకాన్ని పాడి ఇప్పుడు అదే శ్లోకం, 10 ఏళ్ల క్రితం అదే శ్లోకం, 9 ఏళ్ల క్రితం అదే శ్లోకం, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కూడా అదే శ్లోకం. అంటే మీరు 10 ఏళ్ళు మరి ఈ నిధి చూసి ఏం చేసినట్టు, మీరు ఏమి నిధి పొందినట్టు, అంటే ఏమిటి అజ్ఞానానికి అలవాటు పడుతుంది. అదే మీరు అంటే నేను చరస్తం ఏమని చెప్తున్నానంటే, బుద్ధి ఎందు ఉంది నేను అజ్ఞానిని అనే అనే దోషం బుద్ధి ఎందు ఉంది, ఆత్మేమీ లేదు. ఆ దోషం పోవాలి, బుద్ధే పోగొట్టుకోవాలి ఆ దోషం. మరి ఇంకెందుకు ఆలస్యం, పోగొట్టేస్తే పోతుంది కదా, కానీ ఆలస్యం ఇవో ఇన్ని రకాల కారణాల చేత ఆలస్యం. సులభం ఇన్ని రకాల కారణాల చేత ఆలస్యం. జ్ఞానం వచ్చేస్తుంది అనుకోండి, జ్ఞానం వచ్చేస్తే నా ఇల్లు వాటి నా కుటుంబం అవైపోతుంది అనుకుంటుంది. సో ఆ రకంగా వీడే ఆటంకం ఏర్పడుతుంది జ్ఞానం, వీడు ఆల్రెడీ జ్ఞానస్వరూపుడే. బుద్ధే నేను అజ్ఞానంలో ఉన్నాను అని అనుకోవడానికి అలవాటు పడుతుంది, బుద్ధే అలా అలవాటు పడుతుంది. ఇది ఎలా దీనికి దృష్టాంతం ఎలా చెప్తానంటే, ఒకడు నేను ఎలకను అని అనుకుంటాను, పొడలా అక్కడ ఒక గాదె గాదె ఉంటుంది, ధాన్యం పోసే గాదె, వెళ్ళి దాని మూల కూర్చుంటాడు. ఎరా ఈ గాది మూల కూర్చున్నావేమిట్రా అని అడుగుతారు ఎవడు ఇంట్లో, అడిగితే నేను ఎలకను కదా మరి అంటాడు. వాడు ఎలక కాదు, గాది మూల కూర్చోవలసిన అవసరం లేదు, వాడు ఎలక కాదు, కానీ వాడు ఎలకను కదా నేను అని అనుకుంటాడు. ఇప్పుడు వాడు వాడి విముక్తి రావాలంటే ఏం చేయాలి, కొత్తగా ఏమీ విముక్తి రాదు, ఎందుకంటే వాడు ఎలక కాదు, కానీ అలా అనుకోవడానికి అలవాటు పడి ఉంటాడు. అలా అనుకోవడంలో ఒక శోభ ఉంది, ఒక సంస్కారం ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ సెల్ఫ్ అబ్సెషన్, నేను అజ్ఞానిని అని అబ్సెషన్, ఒక అబ్సెషన్. ఈ అబ్సెషన్ నుంచి రిలీజియన్, రిలీజియస్ మైండ్ ఎలా ఉంటుందంటే మీరు ఆలోచించండి, రిలీజియస్ మైండ్ ముఖ్యంగా క్రిస్టియానిటీలో మీకు చాలా బలంగా కనిపిస్తుంది. నీవు పాపాత్ముడివి అని ఆయన బోధిస్తూ ఉంటాడు, ఆయన బాగా ఇండాక్ట్రినేట్ అయి ఉంటాడు, నేను పాపిని 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 పాపిని. ఆ పాపములను క్రీస్తు యొక్క రక్తము కడిగి వేయము ఉంటాడు. పాపాలని కడగడం ఏమిటి అసలు, పాపాలను కడగడం అంటే అది ఒక ఎక్స్ప్రెషన్, పాపాలను కడిగి వేయడం అంటే సర్ఫం పెట్టి కడిగినట్టుగా కడుగుతారని కాదు, ఒక ఎక్స్ప్రెషన్. అంటే ఆ తప్పు ఆ దోషాలు మనస్సులో ఉన్న ఆ దోషాన్ని జ్ఞానం చేత తీసేస్తారు అని అభిప్రాయం, అదొక ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ అని ఎక్స్ప్రెషన్గా అర్థం చేసుకోవడం మానేసి కడగడానికి నీళ్లు కావాలి కదా, కానీ ఇక్కడ పాపాలను కడగడానికి రక్తం కావాలి, ఎవడ రక్తం పడితే వాళ్ళది పంపినది యేసుక్రీస్తు రక్తం కావాలి, ఆ రక్తంతో కడగాలి అని ఇలాగో థియాలజీ సృష్టిస్తారు పాపం. అసలు వీడు పాపం కాదు, ఈ నాటే చిన్న ఇట్ ఈస్ ఎ సిన్ టు కాల్ ది పర్సన్ ఎ సిన్నర్, వీడు అసలు పాపం కాదు. ఏ మన వైద్యులు ఏం తీసుకోలేదు, వీళ్ళు అంతే పాపం పాపం నాకు పాపం పోవాలి పాపం పోవాలి పాపోహం పాపకర్మ అహం అని వీడు పాపం 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 ఎప్పుడూ పాపమే, 24 గంటలు పాపమే. ఎదన్నాత్మృతే పాపం తదరాత్రి ఆత్మృతి ముచ్యతే, ఎద్రాత్రి ఆత్మృతే పాపం తదన్నాత్మృతి ముచ్యతే అని ఒక శ్లోకం ఒకటి పట్టుకున్నాడు, అది వేదంలో లేదు, కిలకాండలో ఉంది. కిలకాండ అంటే వీళ్ళు వాళ్ళు లోపలు అన్నీ ఉంటాయి దాంట్లో, అది పెట్టుకుంటాడు. అది సంధ్యావందనంలో పెడతారు, సంధ్యావందనంలో గాయత్రీ మంత్రం ప్రధానం, కానీ ఈ పాపం పోలేదు, ఇది పెట్టుకుంటాడు. ఇది పెట్టుకుని దీన్ని వదిలించుకుంటాం. ఇలాగ ఒక జీవితకాలం ఏదన్నా ఆత్మతే పాపం తద్రాత్రి ఆత్మతి ముచ్యతే, ఎద్రాత్రి ఆత్మతే పాపం తదన్నాత్మతి ముచ్యతే, మీరు ఒక జీవితకాలం చదివితే మీకు ఏమవుతుంది, ఆ సంస్కారం ఏమవుతుంది, నేను పాపం, వాడు పాపం కాదు. ఇప్పుడు ఈ సంస్కారాన్ని తీసేయాలనుకోండి, ఎవడు తీస్తాడు, వాడు తీయడానికి సిద్ధంగా లేడు, తీయడానికి సిద్ధంగా లేడు. అప్పుడు ఈ నువ్వు పాపం కాదు అని చెప్తే బహుశా అలాగే అయి ఉంటుంది, తర్వాత చూడాలి అన్నమాట అనుకుంటాడు. అంతేగాని నేను పాపం కాదు అని తెలుసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ కారణంగా వాడు అజ్ఞానిగానే ఉంటుంది,
వాడు అజ్ఞానిగా ఉంటాడంటే ఆత్మ వాడి వాడి హృదయంలో ప్రకాశించే ఆత్మజ్ఞానం కాదు వాడి బుద్ధి. కాబట్టి జ్ఞానం కలది బుద్ధి, అజ్ఞానము పోయి జ్ఞానంతో ప్రకాశించేది కూడా బుద్ధియే. ఆత్మచైతన్యము ఆ తెలివి అనే ప్రకాశమునకు ఈ బుద్ధి యొక్క జ్ఞానాజ్ఞానము అనే బంధువులతో సంబంధం లేదు. అది ఎప్పుడూ అలా ప్రకాశిస్తూనే ఉంటుంది. నీవు బుద్ధిని కాదు, బుద్ధి నీవు కాదు, మనస్సు నీవు కాదు, మనస్సులో ఫీలింగ్స్ ఉంటాయి అవి నీవు కాదు. ఒక అమ్మగారు నా కుటుంబం రాశారు అమెరికా, అమెరికాలో అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏమో లేదు. కొడుకున్నాడు, కుటుంబం ఉంది, భర్త ఉన్నాడు, అత్తగారు ఉన్నారు, మామగారు ఉన్నారు, ఇల్లు ఉంది, వాళ్ళు ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా ఏదో ఎంటీనెస్ ఉంటుంది స్వామీజీ రాశారు. రాస్తే నేను రాశాను, ఇట్ ఈస్ నాట్, దేర్ ఇస్ నో ఎంటీనెస్. ఇట్ ఈస్ ది ఎంటీనెస్ అనేది మనస్సు క్రియేట్ చేసింది. ఇండియా వస్తే పోతుందని నువ్వు అనుకుంటాం, ఇండియా వచ్చేస్తే ఆ మసాలి ఇక్కడ నీకు అదే ఎంటీనెస్ ఇంకో రకంగా ఉంది. ఈ ఎంటీనెస్ అనేది నీ మనస్సు క్రియేట్ చేసిన ఒక ఫీలింగ్. నువ్వు తెలివైన వాడివై తెలివైన వ్యక్తివైతే నీ మనస్సు యొక్క మనస్సులో వచ్చే ఫీలింగ్స్ని ఆ ఎమోషన్స్ని నీవు విశ్వసించడం మానేసింది. ఈ రోజు నా అడాప్ట్ మనస్సు ఏదో ఫీలింగ్ పెడుతుంది, దాన్ని నువ్వు అడాప్ట్ చేసుకో. మనస్సు ఏమంటుంది, వాడు చెడ్డవాడు, నువ్వు దాన్ని అడాప్ట్ చేసుకో. వాడు చెడ్డవాడో మంచివాడో పర్వాల్సి ఉంటుంది, ముందు అసలు ఈ రోడ్డు యాక్సెప్ట్ చేసుకో. ఆ ఫీలింగ్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. మనస్సు ఏమంటుంది, ఇది ఇది దీన్ని మనం పోగేస్తే మంచిది అంటుంది మనస్సు, డోంట్ యాక్సెప్ట్. మనస్సు ఏమంటుంది, అమెరికాలో ఎంటీగా ఉంది, ఇండియా ఉంటే బాగుంటుందని అంటుంది, డోంట్ యాక్సెప్ట్. ఆ బేసిస్ మీద ఇండియా రాకూడదు. అమెరికాలో ఎంటీనెస్ లేదు, ఫుల్నెస్ ఉంది అని ఫుల్నెస్ డిస్కవర్ చేసుకుని అప్పుడు ఇండియా రండి, ఏం పర్వాలేదు. ఇండియాలో ఉన్నా పర్వాలేదు, అమెరికాలో ఉన్నా పర్వాలేదు. అమెరికాలో ఎంటీగా ఉందని ఇండియాకు వస్తే హైదరాబాద్లో ఎంటీగా ఉందని హృషికేశ్ వెళ్ళాల్సి ఋషికేశ్ వెళ్తే మళ్ళీ అక్కడ ఇంకో రకం ఎంటీనెస్ అక్కడేమో పాలిటిక్స్ అప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది కథ. కాబట్టి డోంట్ బిలీవ్ ఇన్ యువర్ మైండ్, వాచ్ ది మైండ్, డోంట్ కండెమ్ ది మైండ్, డోంట్ మేక్ ఎనిమీ అవుట్ ఆఫ్ ది మైండ్, జస్ట్ వాచ్ ది మైండ్. మైండ్ ఏమంటుంది, నేను సంసారాన్ని అంటుంది, డోంట్ బిలీవ్ ఇట్. అది ఇక్కడ మాట అందాము. బోధాత్మ జ్యోతిష తెలివియే స్వరూపము కాక ఆత్మచైతన్యము చే దీప్త ప్రకాశింపజేయబడే బుద్ధి బుద్ధి ఆత్మని తనయందు బోధం జ్ఞానము మన్యతే భావన చేయు. అన్య ఇంకొక బోధా తెలియవాడు నా అస్తి లేడు. తెలియవాడు అనేవాడెవరు లేడు. బుద్ధియే బుద్ధిలోనే ఆ జ్ఞానం ఏర్పడుతుంది. తెలియవాడు అని ఎవడు ఉంటాడు, అంటే సెంటర్ ప్లేస్ అబ్జర్వేషన్ అంటాను నేను రాసేది. ఇప్పుడు నేను ఇది అబ్జర్వ్ ఇది కొంచెం నేను అభ్యాసం చేశాను, నాకు బాగా వర్కౌట్ అయిందని అనిపిస్తున్నప్పుడు నేను మీ దృష్టాంతం కలిసిన ఎగ్జాంపుల్ చెప్పానని అనుకోవద్దు. ఇప్పుడు పాణిని వ్యాకరణం అన్నాడు, నేను వైయాకరణుడను అని నాకు ఎప్పుడూ అనిపించదు, నేను అలా ఎప్పుడు అనుకోలేదు. అహం వైయాకరణ అని నేను అనుకోలేదు. వైయాకరణ అంటే యహ వ్యాకరణం అధీతే, వ్యాకరణాన్ని అధ్యయనం చేసిన వాడిని వైయాకరణుడు అంటారు. అహం వైయాకరణ అని నేను అనుకోలేదు. కానీ సమ్ వ్యాకరణ ఈజ్ సిటింగ్, అది పాఠం చెప్పడం, పాఠం చెప్పకపోతే మరి మరుపుకుని వస్తుంది, పాఠం చెప్పడంటే మళ్ళీ గుర్తు వస్తుంది. ఓ పాఠం చెప్పామనుకోండి అంతా గుర్తులో ఉంటుంది, మళ్ళీ ఏడాది పాఠం చెప్పలేదు మనుషులో ఉంటుంది. కాబట్టి వ్యాకరణం అలాగా ఒకరు ప్రకాశిస్తుంది, ఒకరు ప్రకాశించడం మానేస్తుంది, మరుగునకూడదు. ఆ స్థితులన్నీ ఉన్నాయే తప్ప నేను వైయాకరణుడను అనే సెంటర్ని క్రియేట్ చేయలేదు. నేను వ్యాకరణం మరిచిపోయిన వాడను అనే సెంటర్ కూడా నేను క్రియేట్ చేయలేదు. ఈ సెంటర్ క్రియేట్ చేస్తే ఏమవుతుందో తెలుసిన, నేను వైయాకరణుడను అని నేను అనుకుంటే అదొక అభిమానము అంటారు. ఏమంటే ఇక్కడ ఈ హైదరాబాద్లో చలామణి అయిపోతాను, నేను హైదరాబాద్లో అద్భుతంగా చలామణి అవుతాను.
రాజమండ్రిలో దిగిన తర్వాత నేను వైయాకరణుడను అని నాకు వీల్లేదు. ఒక అర్థం ఉంది, ఒక ఆయన పండితుడు దుశ్యాల వెళ్తున్నాడు సభకి, ఏదో సభ పండిత సభకి, అయ్యా ఎటు వెళ్తున్నారంటే పండిత సభకు వెళ్తున్నాను అన్నాడు. అంటే దారి అడిగాడు, అయితే మీరు ఏ పండితులని అడిగారు ఈ దారి చెప్పిన, దారి చెప్పిన ఆయనకి అది ఉంటాయి మీరు దారి చెప్పుకోవచ్చు కదా. అంటే నాలుగు శాస్త్రాలు ఉన్నాయని విన్నాడు ఎక్కడో, మీరు ఏ శాస్త్రంలో పండితుడని అడిగాడు. అయితే ఈయన అడిగాడు అక్కడ వెళ్తున్న ఆ పండిత సభలో ఏ శాస్త్ర పండితులు ఉన్నారు అని అడిగాడు. అంటే తార్కికులు ఉన్నారు, అయితే మేము వైయాకరణాలము. ఒకవేళ అక్కడ తార్కికులు కాకుండా వైయాకరణులే ఉంటే ఏమిటన్నారు అంటే అప్పుడు మేము తార్కికులం. సపోజ్ అక్కడ ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడు మేము ఇది కాదు అది కాదు అని సంస్కృతంలో ఎది వైయాకరణా వయం తార్కిక, ఎదితే వైయాకరణా వయం తార్కిక, ఎదితే తార్కికా వయం వైయాకరణ, ఎది ఉభయం తదా లోభయం అని అలాగేదో ఉండేవారు అభిమానం. కాబట్టి అహం వైయాకరణ అన్న దాన్ని అభిమానం. ఆ అభిమానం ఉందంటే వరల్డ్లీ సెన్స్తో చూస్తే అభిమానం లెజిటిమేట్ అది, ఎందుకంటే కొంత వ్యాకరణం చదువుకున్నాను కాబట్టి నేను ఏమే వ్యాకరణం వాడిని కాబట్టి అహం వైయాకరణ నేను అనొచ్చు నేను అనొచ్చు. కానీ ఆ అభిమానం ఎప్పుడైతే ఉంటుందో పెద్ద వైయాకరణ చూస్తే జలసి కలుగు స్పర్ధ కొన్ని అసూయ వారంత వైయాకరణ నుండి కాలేకపోయాననే ఒక న్యూనతాభావం చిన్న ఉంటాయి ఆ అభిమానంలో. ఆ అభిమానంలో ఎంత దోషం ఉన్నది తర్వాత మరిచిపోయామనుకోండి, అయ్యో వ్యాకరణం అంతా మరిచిపోయాననే దుఃఖం. తర్వాత ఇంకొకడు ఇక్కడతో ఆగదు, ఒకడు శ్లోకం రాశాడు, ఎవడైతే వ్యాకరణాన్ని అధ్యయనం చేసి మరిచిపోతాడో వాడు మళ్ళీ జన్మలో కాడితే కొడతాడు ఒక శ్లోకం ఉంటాడు. మరిచిపోవడం పాపం అని రాశాడు. ఒకసారి ఒక ఆయన నాతో చెప్పాడు, మీరు వేదం చదువుకుని మరిచిపోతే పాపం ఉండవు అని చెప్పాడు. నేను అన్నా అసలు వేదమే చదవని వాడి మాట ఇవ్వండి, వాడికి ఆ పాపం రాదు, ఇంకో పాపం వస్తుందని ఈ పాపం రాదు, కానీ చదువుకుని మరిచిపోయిన వాడికి పాపం వస్తుంది. అంటే నేను అన్నాను, నేను చదువు వేదం చదువుకున్న గురువు గారు కూడా అప్పుడప్పుడు ఆ చదువు ఆ వలస మరిచిపోయి ఎవరో చూడండి అంటే పుస్తకం చూసి చెప్పేవాళ్ళు ఉంటాం మేమో అని నేను ఎవడో అలా పెడతాడు. కాబట్టి ఇప్పుడు వ్యాకరణం మర్చిపోయాడు కాబట్టి నాకు పాపం అని పాపం, ఈ పాపం అనేది ఎప్పుడు అలా ఎదుగుతుంది వేగంలో అభిమానం ఎంత డేంజరు. నేనేం చేశానంటే సెంటర్లెస్ అబ్జర్వేషన్ పెట్టా, వ్యాకరణం సందర్భం వచ్చినప్పుడు ఆ వ్యాకరణం పైకి వస్తుంది, ఎంత ఉంటుంది ఎంత వస్తుంది, కొంత తప్పులు వస్తాయి, కొంత ఇన్కంప్లీట్ వస్తుంది, కొంత కరెక్ట్గా వస్తుంది, అన్ని రకాలు వస్తాయి. ఓహో ఈ వ్యాకరణం పరిస్థితి ఎలా ఉందా అనుకుంటున్నాను. మర్చిపోయినప్పుడు ఒక రోజు పాఠం లేదు కాబట్టి మరుపు వచ్చిందని కూడా అనుకుంటాను. నో సెంటర్ ఈ స్వామి స్వారు, ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ శంకర్లు ఏమంటున్నారంటే జ్ఞానమే ఉంది, బుద్ధి ఎందు జ్ఞానమే ఉంది, అన్యహా బోధ నాస్తి. వ్యాకరణ జ్ఞానమే ఉంది తప్ప మీరు అభిమానం పెట్టుకుంటే వైయాకరణం ఉండను అనేవాడు ఒకడు వస్తాడు. మీరు అభిమానం పెట్టుకోకపోతే జ్ఞానమే ఉంది. పోనీ అభిమానం పెట్టుకుంటే ఈ బోధ జ్ఞాత ఒకడు వచ్చాడు కదా, వాడు బుద్ధి కంటే వేరే సెపరేట్ ఎంటిటీ అంటే అబ్బే కాదు, అన్యహా బోధ నాస్తి, ఉన్నది బుద్ధే. వ్యాకరణ సంస్కారము గల బుద్ధియే ఉంది తప్ప ఆ వ్యాకరణ సంస్కారములతో కూడిన బుద్ధి కంటే భిన్నంగా వైయాకరణుడు అనేవాడు ఎవడు లేడు, లేడు. దేర్ ఇస్ నో వైయాకరణ, దేర్ ఇస్ ఓన్లీ వ్యాకరణ సంస్కారం. అలాగే ఆత్మస్వరూపం యొక్క సంస్కారమే ఉంటుంది, ఆత్మ పూర్ణము అనే సంస్కారమే ఉంటుంది, ఆ పూర్ణత్వ భావనే ఉంటుంది తప్ప అహం పూర్ణ అనేటువంటి అభిమానము కలిగిన వాడు ఎవడు ఉంటుంది. ఈ పూర్ణత్వం కూడా ఆత్మస్వరూపానికి కాదు, ఆత్మస్వరూపం ఎప్పుడు పూర్ణమే, ఆత్మ అపూర్ణమని అనుకున్నాడు కాబట్టి పూర్ణమని పెట్టాల్సి వచ్చింది. ఆత్మ అపూర్ణమని అనుకున్నది ఎవరు, బుద్ధి. ఆత్మ పూర్ణమని తెలుసుకున్నది ఎవరు, బుద్ధి. ఆత్మ ఏమిటి, ఇట్ ఈజ్ నైదర్ అపూర్ణ నార్ పూర్ణ, అంటే పూర్ణం కాదా, అంటే పూర్ణమేనయ్యా, అపూర్ణమనే పాయింట్ని బట్టి పూర్ణమని చెప్పాల్సి వచ్చింది.
సూర్యుడికి పొగలా రాత్రి? సూర్యుడికి రాత్రి ఉందా? లేదు. రాత్రి లేదు అని ఎందుకు చెప్పడం? సూర్యుడికి రాత్రి లేదు అని ఎందుకు చెప్పడం? రాత్రి అనేది ఒకటి ఉందని భ్రమపడ్డాడు కాబట్టి రాత్రికి లేదు అని చెప్పాల్సి వచ్చింది. రాత్రి ఉంది అనే భ్రమే లేకపోతే రాత్రి లేదు అని చెప్పచ్చు. దీనికి ఒక దృష్టాంతం చెప్తాను. ఒకడు జైలు నుంచి విడుదలై వచ్చాడు. జైల్లో 6 ఏళ్ళో 10 ఏళ్ళో నడిపాడు. ఇంటి దగ్గరకు వచ్చాడు. నిద్రలు వేస్తూనే నేను జైల్లో ఉన్నానేమో అని అనుకుంటాడు. జైల్లో లేను, నేను ఫ్రీగా ఉన్నాను అని ఫ్రీడమ్ని గుర్తు చేసుకుంటాడు. ప్రతిరోజు ఉదయం వాడికి ఫ్రీడమ్ గుర్తు చేసుకుంటాడు. ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ఫ్రీ. వాడి భార్య ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ఫ్రీ అనుకోదు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు జైలుకి వెళ్ళడం లేదు, ఫ్రీ అయ్యింది లేదు. ఐఎమ్ ఫ్రీ అనుకోదు. ఐఎమ్ వాట్ ఐఎమ్, ఐఎమ్ అని అనుకుంటుంది కానీ ఐఎమ్ ఫ్రీ అని అనుకోదు. వీడు నిద్ర వేస్తుంది, ఐఎమ్ ఫ్రీ టుడే, ఐఎమ్ ఫ్రీ అనుకుంటాడు. కాబట్టి అజ్ఞానము అనే స్టాండ్ పాయింట్ నుంచి జ్ఞానము అనే మాటని వాడారు. వాస్తవంలో బుద్ధియే అజ్ఞానము, బుద్ధియే అజ్ఞాని. మీరు ఆ న్యూక్లియస్ సెంట్రల్ న్యూక్లియస్ పెడితే అది కూడా బుద్ధియే. బుద్ధియే అజ్ఞానము, బుద్ధియే అజ్ఞాని, బుద్ధియే జ్ఞానము, బుద్ధియే జ్ఞాని. ఆత్మస్వరూపంలో అజ్ఞానము లేదు, జ్ఞానము లేదు. ఆత్మ అజ్ఞాని కాదు, అన్యః బోధ నాస్తి. ఇయం ఈ సా అట్టి ఇయం ఈ భ్రాంతి. నేను అజ్ఞానిని అనే భ్రాంతి, నేను జ్ఞానిని అనే భ్రాంతి. ధీకత ఉదయంలో ఉన్నవి ఏ హీ నిశ్చయము. రెండు బుద్ధి ఏందే ఉంటాయి. చూడండి, ఆత్మ సాక్షాత్కారము అనేది అజ్ఞానమునకు ఆపోజిట్. ఆత్మ విషయమైన అజ్ఞానము కలదు అని వీడు అనుకుంటాడు. దానికి ఆపోజిట్ ఆత్మ సాక్షాత్కారం. దీనికి శ్రీ రమణ మహర్షి మంచి దృష్టాంతం చెప్పినారు. ఆయన ఏమని చెప్పేవారంటే, ఇప్పుడు నేను అజ్ఞానిని, ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి ఏం చేస్తుంది, నేను అజ్ఞానిని అనే భ్రమను పోగొట్టి అది కూడా విలీనమైపోతుంది, మిగిలి ఉండదు అది. ఎందుకంటే జ్ఞానం ఏం చేస్తుంది, అజ్ఞానాన్ని పోగొట్టి అది నేను జ్ఞానిని అనే అభిమానాన్ని క్రియేట్ చేస్తే మళ్ళీ అజ్ఞానం వెనక్కి వచ్చిందని అర్థం. ఎందుకంటే అభిమానమే అజ్ఞానం. కాబట్టి మరి జ్ఞానం ఏం చేస్తుంది, అజ్ఞానాన్ని పోగొట్టి అంటే నేను అపూర్ణంగా ఉంటాను అనే అజ్ఞానాన్ని ఆత్మపూర్ణము అనే జ్ఞానం పోగొట్టి మరి ఆత్మపూర్ణము అనే జ్ఞానం ఎలా ఏమవుతుంది, నేను పూర్ణుడను అనే అభిమానంలోకి కన్వర్ట్ అవుతుందా? అవ్వదు. మరి ఏమవుతుంది, విలీనమైపోతుంది. ఇది ఎలాగంటే, శవాన్ని దహించేటప్పుడు ఒక కట్టెతోటి ఆ శవాన్ని ఇటు కదుపుతారు. ఎందుకంటే దహనం కంప్లీట్ అవ్వడం కోసం ఒకసారి దాన్ని స్టోకింగ్ ది ఫైర్ అంట. కొంచెం మంట బాగా రావాలంటే కొంచెం అప్పుడు కట్టెలను కలపాలి. ఎక్కడైనా చేయాల్సి ఉంటారు. ఇంట్లో పొయ్యి దగ్గర కూడా కొంచెం కట్టెలను కలిపితే మంట బాగా ఉంటుంది. శవం దగ్గర కూడా అయితే ఆ శవాన్ని కొంచెం కట్టెలను కలిపిన కట్టె ఉంటుంది, కట్టెతో కలుపుతారు దాన్ని. దాని ముందు వేరే ఇన్స్ట్రుమెంట్ ఉండదు. ఆ కట్టెల్లోనే ఒక కట్టె ఒకటి వేరే పెట్టుకుని దాంతో కలుపుతారు. అది ఇంటికి పట్టుకెళ్ళడం ఆ కట్టెలు. అది కూడా అయిపోయిన తర్వాత ఆ శవం కాలిపోయింది అని నిర్ధారణ అయిన తర్వాత ఏం చేస్తాడు ఆ కట్టెని, ఆ నిపుణుల్లోనే బాధ్యసమర్పిపోతుంది. అలాగే జ్ఞానము అనే వృత్తి కూడా అజ్ఞానము అనే వృత్తిని నశింపజేసి తను కూడా విలీనమైపోతుంది. కాబట్టి నేను అజ్ఞానిని అనేది బుద్ధి ఎందని భ్రాంతి, నేను జ్ఞానిని అనేది కూడా బుద్ధి ఎందని భ్రాంతి. చిన్న కింద కూడా అంతే. ఆ ముడికెంత తీసేసి తను నీటిలో కలవదు, తను కూడా విడిగానే నుంచి బయట అలా కూడా చెప్పవచ్చు. సో ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్య ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఆ ఇగ్నరెన్స్ ఉంది మన ఎందు, రియలైజేషన్ ఏమిటి, ఇగ్నరెన్స్కి ఆపోజిట్. ఇది ఇది ఇగ్నరెన్స్ అని తెలుసుకుని
దాన్ని మీరు రిజెక్ట్ చేసేస్తే అదే రియలైజేషన్, ఇంకా వేరే రియలైజేషన్ ఏమి ఉండదు. రిజెక్షన్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్ ఈజ్ ది రియలైజేషన్. ఇంకా వేరే ఆత్మ ఇలా మెరిసిపోతుంది పోవడం అలా ఏముంటుంది. రియలైజేషన్ ఆఫ్ ది ఇగ్నరెన్స్ ద సీయింగ్ ది ఫాల్స్ యాజ్ ఫాల్స్ ఈజ్ ద ట్రూత్. ఈ రియలైజేషన్ ఈజ్ బట్ ది ఆపోజిట్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఇగ్నరెన్స్ ఏమిటో మీరు తెలుసుకుంటే సర్పం, దాని ఆపోజిటే రియలైజేషన్. ఇప్పుడు ఇగ్నరెన్స్ ఏమిటో చెప్తున్నామండి, ఈ జగత్తు సత్యము అని అనుకో అని భావిస్తాం, అది ఇగ్నరెన్స్. జగత్తు సత్యము అని తప్పుడే ఇగ్నరెన్స్. మీరు దాని మీద వర్కౌట్ చేసుకుంటారు. జగత్తు సత్యము అని మీకు అనిపించినంతకాలం అజ్ఞానం అది. తర్వాత నా స్వరూపము ఆత్మ చైతన్యము అది అవునా కాదా, అది ఇగ్నరెన్స్. తన ఎడవ తనకే అనుమానం ఉండడం, తన ఎడవ తనకే సందేహం ఉండడం, దట్ ఈజ్ ఇగ్నరెన్స్. సో ఈ విధంగా ఇంట్లో రెండు సమస్యలు, తన యొక్క పూర్ణత్వము ఎడవ సంశయం, సంశయంగా పర్వాలేదు, తను అపూర్ణుడననే నిశ్చయం ఉంది, నేను అపూర్ణుడను అనే నిశ్చయంలో ఉంటుంది, అది ఇగ్నరెన్స్. జగత్తు సత్యము అనే నిశ్చయంలో ఉంటుంది, అది ఇగ్నరెన్స్, దట్ ఈజ్ ఇగ్నరెన్స్. రెండు ఇగ్నరెన్స్. కాబట్టి మీరేం చేస్తారు, యూ నో ది ట్రూత్. ద ట్రూత్ ఈజ్ ఈ జగత్ అన్నది ఇట్ ఈజ్ అన్రియల్, టైం బౌండ్ అండ్ అన్రియల్, టైం బౌండ్ అండ్ అన్రియల్. ఈ కాలం యొక్క మధ్యలో ఉంటుంది, ఏదైతే కాలం యొక్క మధ్యలో ఉంటుందో అది అసత్యం, నిత్యం సత్యం కాదు, అది అన్రియల్. తర్వాత నేను అపూర్ణుడను అయోగ్యుడను అభాగ్యుడను అనే భావన ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది, పోతుంది. నేను అభాగ్యుడను అనే భావన పట్టడం పోతుంది, దట్ ఈస్ ఇగ్నరెన్స్. మీరు దీని మీద వర్కౌట్ చేయండి, మీరు ఆత్మ సాక్షాత్కారం గురించి దాని గురించి మీరు చెందుకోండి, దీని మీద వర్కౌట్ చేయండి. ఈ జగత్తు సత్యము అనేది అది అది తప్పది, జగత్తు సత్యం కాదు, దిఖావట్, జగత్తు దిఖావట్, దిఖావట్ అంటే అలా కనపడేది తప్ప వస్తాం కాదు. దాని మీద మీరు వర్కౌట్ చేయండి, అదే సాక్షాత్కారం. ఆత్మస్వరూపం విషయంలో మీరు చేయాల్సిందే. తర్వాత నేను అయోగ్యులను అభాగ్యులను అపూర్ణుడను ఇటువంటి భావాలు మీకు ఏమైనా ఉంటాయి, దాని మీద వర్కౌట్ చేయండి. మీకు నేను చెప్తాను, నమ్మగా నా దగ్గరికి వచ్చాను, నేను చెప్పాను ఇంతకుముందు ఈ దృష్ట, నాకు శని పట్టేసుకుందండి బాబో అని అని వచ్చాను. ఏడేళ్లలాగా నాకు గుర్తు లేదు, నాకు శని పట్టుకుంది అని వచ్చాను. నేను అంటాను, ఓన్లీ నాకు ఏదో గ్రహం బాగోలేదు, ఈ నెల నాకు బాగోలేదు అంటే ఒక నెల రోజుల్లో వదిలిపోతుంది, ఇది ఏడేళ్ళ దాకా అది అవుతుందండి అలా అనుకుంటే. అంటే నేను చెప్పిన ఏమో మీకు వచ్చిన కష్టం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అంటే డైరీ హాల్ నుంచి వస్తున్నారు, భోజనం పట్టుకుండా చేశారా, శని ఏమైనా అడ్డు వచ్చాడా మీకు, కాఫీ తాగేదా, శని ఏమైనా అడ్డు వచ్చాడా, హాయిగా నడిచి వచ్చారు చిలక మీకు మొక్కలు ఎప్పుడు ఏమైనా ఉన్నాయో లేవు, మరి మొక్కలు లేదు శని, భజన ప్లేట్లో లేడు, ఎక్కడ ఉన్నాడు ఉండాలి శని, మీ బుద్ధి ఎందుకు ఉన్నాడు, బుద్ధిలో ఆయన వచ్చి ప్రవేశించాడా, మీరు పెట్టుకున్నాడా, వాడు ఎవడో పెట్టాడు మీకు, మీరు పెట్టుకున్నాడు, సంబడి పుట్టుకత్త చెంది అండ్ దెన్ ఫోర్ యూ యాక్సెప్ట్ సంబడి చూస్తే హుక్ అని హుక్కి వస్తాడు. మీరు ఒక మంచి మీరు ఏదైనా శనిపడుతున్నారో చెప్పుకోవాలంటే చెప్పు, జపం చేసుకోవాలంటే జపం చేసుకోవాలి, పూజ చేయాలంటే పూజ చేయాలి, దాన్ని మీరు లిమిట్తే ఏడేళ్ళు ఈ భారాన్ని మీరు మోయవద్దు. ఈ ఏడేళ్ళు భారాన్ని మోయడం అది నాట్ వర్త్ ఇట్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. మీ భ్రమ తప్పింకే, జీవితంలో సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది, అర్థం చేసుకోండి. కొంతమంది మనకు అనుకూలంగా ఉంటారు, కొంతమంది ప్రతికూలంగా ఉంటారు, దీని అడిగిపోతారు. మీ కోరినవి కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు, మీరు అడిగిపోతారు. మీకు ఇష్టం లేనివి అనేక అవుతూ ఉంటాయి, కొన్ని అవ్వవు కూడా, మీరు అడిగిపోతారు. ఓ రోజు ఫ్రెష్గా సన్షైన్ ఉంటుంది, ఇంకో రోజు ఓవర్ క్యాస్ట్ స్కై ఉంటుంది, ఏమీ ఫ్రెష్గా ఉండదు, మీరు అడిగిపోతారు. మీరు రెడీ ఫర్ దీస్ ఆపోజిట్స్. చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మన మాట పెట్టాలి, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా మన మాట పెట్టాలి, వాళ్ళ బుద్ధిలో ఏదో ప్రవేశించు,
ఏదో కొంత నెగిటివిటీ ఏదో ఉంటుంది, లేకపోతే టైం ఉంటుంది వాళ్ళు బిజీగా ఉంటారు, మనం ముఖం చూడడానికి వాళ్ళకి ఖాళీ ఉండకపోవచ్చు, ఏదో ఉంటుంది. బీ రెడీ ఫర్ దాట్, యాక్సెప్ట్. అంతేగాని నాకు శని ఉంది 7 ఏళ్ల దాంట్లో ఇలాగే ఉంటుంది అని పెట్టుకుంటే దట్ ఈస్ ది బాండేజ్. ఆ బంధం కూడా మీరు క్రియేట్ చేస్తారు. కాబట్టి అదే ఇగ్నరెన్స్. అండ్ వాట్ ఈస్ ది ఫ్రీడమ్? సో ది అపోజిట్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఈస్ ఫ్రీడమ్. ఇంతకీ నేను దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, ఐ నోటీస్ దట్ సంహావు ఇటువంటి సలహా ఎవరికి ఎక్కదు గమ్ముని. రాంగ్ సలహాలు బుద్ధిలో బాగా ప్రవేశిస్తాయి తప్ప రైట్ సలహాలు గమ్ముని వెళ్ళాం. కానీ నేను చెప్పిన ఈ సలహా షి బికెమ్ ఫ్రీ, ఫ్రీడమ్ వచ్చేసి షి బికెమ్ ఫ్రీ అంటే షీఈస్ ఫ్రీ. నాతో చెప్పాను నేను ఫ్రీ అయిపోయాను, గాడ్ బ్లెస్ అంటే యూఆర్ ఫ్రీ. కాబట్టి దట్ ఈస్ రియలైజేషన్. రియలైజేషన్ ఈస్ బట్ ది ఆపోజిట్ ఆఫ్ ఇగ్నరెన్స్. కాబట్టి ఇగ్నరెన్స్ యొక్క స్వరూపాన్ని ఎందుకు అర్థం చేసుకుని ఇది ఇగ్నరెన్స్ అని తెలుసేసుకుంటే అదే రియలైజేషన్. ఆత్మస్వరూపంలో మార్పే ఉంటుంది, అది ఎప్పుడూ ఒక మాట. భ్రమలు పట్టబయ్యలేదు, భ్రమలు ఉడిగిన బ్రహ్మము పట్టబయ్యలేదు, తర్వాత ఇంకేం కదలేదు అంటే బాగుందా మాట. భ్రమలు ఉడిగిన బ్రహ్మము బట్టబయ్యదు, బట్టబయ్యము అనుకుంటా వేదాంతం వాడతా. వేదాంతంలో కొంచెం ఫోక్లోర్ వేదాంతం ఉంటా అంటే కొంచెం గ్రామీణ భాష మాట్లాడుతూ మామూలుగా గ్రామంలో చదువు సంధ్య ఉద్యోగాలు చేయని ప్రజలు మాట్లాడుతున్న భాషలో వేదాంతం మాట్లాడుతున్నాం. చాలా లోతైన వేదాంతం ఉంటుంది దాంట్లో కూడా, కోట్లో ఉన్న వేదాంతం వెరీ మీనింగ్ఫుల్ పార్ట్ ఆఫ్ పవర్ ఇండియా. కాబట్టి ఇట్ ఈస్ ఆల్ వెరీ సింపుల్, వెరీ సింపుల్. జగత్తు నిత్య సత్యము కాదు, నేను పూర్ణము కాదు. నేను ఇంత మాత్రం పట్టుకుంటే మీరు మీ మనస్సే మీకు అడ్డొచ్చు, మీ మనస్సే మీకు అడ్డొచ్చు. నేను ఇంత మాత్రం తెలుసుకోగలిగితే అందుని ఆటంకాన్ని పండించుకున్నంత మాత్రం తెలుసుకోగలిగితే మీకు ఆల్రెడీ ఫ్రీడమ్, పీస్ అండ్ జాయ్ జనండి. బోధమాత్మనిబంధ్యతే బుద్ధేది సేయం ప్రాప్తిగత. బోధస్యాత్మస్వరూపత్వాత్ నిత్యం తత్రోపచర్యతే అవివేకోప్యమాద్యోయం సంసారో మాన్యమిష్యతే. ఇప్పుడు ఆత్మజ్ఞానము అంటారు. ఆత్మజ్ఞానము అనే మాట ఉంటుంది, అది ఉపచారము. ఉపచారము అంటే అది కాకుండా అది అని చెప్పుకుంటా, ఇది గుర్తుపెట్టుకోండి. సాంస్క్రిట్ టెక్నికల్ వర్డ్ ఉపచారము అంటే అది కాకుండా అది అని చెప్పుకుంటా, దాన్ని ఉపచారము అంటారు. దీనికి దృష్టాంతం ఎలాగంటే ఒకడు ఉంటాడు చేదోడు వాదోడుగా ఉంటాడు, సేవ చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటాడు. వీడు నా కొడుకండి అంటాడు. అయితే ఆ వాడు యాక్చువల్గా ఈయన కొడుకు కాదు. ఆ సంగతి ఆ కుర్రాడికి తెలుసు, ఆ కొడుకు అని అనుకున్న వాడికి తెలుసు. వీడు నా కొడుకండి అన్నాడే వాడికి తెలుసు, ఆ వినివాడికి తెలుసు, వినివాడికి కూడా తెలుసు, అందరికీ తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వాడు కొడుకు కాదని. కానీ వీడు ఏమంటున్నాడు, వీడు నా కొడుకండి అంటాడు. దాన్ని ఉపచారము. అలా ఎందుకంటాం అంటే ఒక పాయింట్ని కన్వే చేయడానికి ఉపచారము అనే పద్ధతిని వాడతాం. ఏమిటా పాయింట్? వీడు మంచి సేవ చేస్తున్నాడు, నాకు అనుకూలంగా ఉన్నాడు అని అభిప్రాయం. అలాగంటే అభిప్రాయాన్ని కన్వే చేయడం కోసం కొడుకు కాని వాని ఎందు కొడుకు అనే ప్రయోగం చేస్తారు, దాన్ని ఉపచారము. ఇప్పుడు మీ ఆశ్రమం ఎక్కడుందని అడిగితే మా ఆశ్రమం సముద్రంలో ఉంది అని చెప్పాడు స్వామి, సముద్రంలో ఉందని చెప్పాడు.
విశాఖపట్నంలో ఉండేవారు ఆయన, భీములలో ఉండేవారు. ఓసారి అనుకోకుండా నేను ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. నేను విశాఖపట్నం వెళ్ళినాను, అప్పుడు ఎప్పుడో వెళ్ళాను. అప్పుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళడం కష్టం, రెండు అని తప్పు తీశాడు. వెళ్ళాను లోపలికి వెళ్ళి ఎదుర్కొంటే అవతల వైపు కప్పు కాఫీ కోసం కూర్చి విషయం కూర్చో అవతల వైపు తలుపు తీసి అవతల వైపు వెళ్తే సముద్రం ఉంది ముఖం మీద. అలా తలుపు తీయగానే సముద్రం. అప్పుడు అన్నా ఏమన్నా మీరు అలా చెప్పారు అలా, ఇట్ ఈస్ వెరీ ట్రూ అంటే అది ఉపచారం. నిజంగా సముద్రంలో ఉంటుందంటే సముద్రంలో ఉంటే కొట్టుకోదు అంటే సో క్లోజ్ టు సముద్రము అని అభిప్రాయం. వర్చువల్గా నేను సముద్రంలోనే ఉన్నాను అలా ఉందండి ఆశ్రమము అని అభిప్రాయం. దానికోసము సముద్రంలో లేకున్నా సముద్రంలో ఉంది అని అంటారు. దాని ఉపచారము కాబట్టి ఆత్మ యొక్క జ్ఞానము నాకు కలిగదు అంటాడు. ఆత్మ యొక్క జ్ఞానము, ఆత్మజ్ఞానము అనే పదప్రయోగం చేస్తాను. కాబట్టి ఆత్మే జ్ఞానమయ్యా, ఇంకా ఆత్మ యొక్క జ్ఞానం ఏమిటి అంటే ఉపచారం. అంటే మీరు ఉపచారం అంటే ఏమిటి, ఆత్మ యొక్క జ్ఞానము అనేది వేరే ఆత్మ కంటే వేరే లేకున్నా అదేదో ఇంతకుముందు లేదని ఇప్పుడు వచ్చిందని అన్నట్టుగా చెప్పడం. ఆత్మజ్ఞానం పొందినాము అంటే అంతకుముందు లేదని ఇప్పుడు వచ్చిందని అన్నట్టుగా చెప్పడం. వాస్తవం ఏమిటి, అంతకుముందు ఉంది కొత్తగా వచ్చింది కాదు. అయినా అంతకుముందు లేని దాని కొత్తగా వచ్చిందా అన్నట్లు చెప్తాడు. దాని ఉపచారం తెలిసిందని ఉపచారం. కాబట్టి శంకరులు రాకుండా ఆ వాక్యం ఉన్నాను, బోధస్య జ్ఞానము షష్ఠీకి ప్రథమార్థం ఇచ్చుకోవాలి. బోధస్య జ్ఞానము ఆత్మస్వరూ నిత్యం నిత్యము ఆత్మస్వరూపత్వాత్ ఆత్మ యొక్క స్వరూపమే అందువలన తత్ర ఆ ఆత్మయందు ఉపచర్యతే ఉపచారం చేయబడుచున్నది. ఇది ఎలాగంటే బంగారం కొనుక్కొచ్చాడు అలాంటి బంగారం కొనుక్కొచ్చాడండి, బంగారం మెలమెలా పచ్చగా తెలిసిపోతుందండి అంటాడు. లేకపోతే దానికి నెగిసి పెట్టాడండి, ఆ నగకి నగిది పెట్టరు, ఆ బంగారు నగకి నెగిసి పెట్టాడండి, దాంతో మెలమెలా మెరిసిపోతుందండి. అంటే అర్థమేంటి, అంతకుముందు అది బంగారము నగే, ఇప్పుడు బంగారము నగే, కానీ అంతకుముందు లేని మెరుపు పచ్చని మెరుపు కొత్తగా వచ్చింది అన్నట్టుగా చెప్తాడు. అది ఉపచారం. ఆత్మ యొక్క జ్ఞానం ఎప్పుడు నిత్యమో ఆత్మ జ్ఞానస్వరూపమే, కానీ అంతకుముందు జ్ఞానం లేదని ఇప్పుడు కొత్తగా వచ్చిందని అనే సెన్స్లో వాక్య ప్రయోగం చేస్తారు. అలాంటి వాక్యాలు మీకు కనపడతాయి. వాక్యం కనపడ్డ వెంటనే ఇది నాన్ సెన్స్ అని దెబ్బలాట మొదలుపెట్టుకోవడం, అది ఉపచారం. అలా ఉంటాయి ప్రయోగాలు. ఆత్మ వారే ద్రష్టవ్య, ఆత్మను తెలుసుకోవాలి అనుకుంటుంది. ఏంటంటే ఆత్మను తెలుసుకోవడం ఏమిటండి, ఆత్మయే తెలివి అయి ఉండగా ఆత్మను తెలుసుకోవడం ఏమిటండి. కాబట్టి ఆత్మను తెలుసుకోవాలి అనే ఎక్స్ప్రెషన్ ఈజ్ రాంగ్, ఇట్ ఈస్ నాన్ సెన్స్, ఇట్ షుడ్ నాట్ బి దేర్. అంటే మీ శాస్త్ర పుస్తకాలన్నీ తీసుకుని ఎక్కడో పడగాలి తీసుకుని, ఎందుకంటే వాటి నీటి ఉంటుంది ప్రయోగం. ఏమిటి ఆ ప్రయోగము, ఉపచారం. అంటే మీరు సంసారంలో పడిపోకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి రండి అని వాళ్ళని దాంట్లో ప్రవేశపెడితే ఆ తర్వాత నా స్వరూపంలో కొత్తగా తెలియాల్సింది లేదు, తెలివియే నా స్వరూపము అని మీరు తెలుసుకుంటాం. అటు దారి చూపించాలి, ఇందుకోసం ఉపచార ప్రయోగాలు ఉంటాయి. కాబట్టి ఆత్మజ్ఞానము అనే మాటే ఉపచారం. ఎందుకని, నిత్యం జ్ఞానస్వరూపత్వ ఆత్మ ఒకప్పుడు జ్ఞానం కానిది, తర్వాత జ్ఞానం వచ్చింది అనే మాటే లేదు, ఎప్పుడు జ్ఞానస్వరూపమే. కాబట్టి ఉపచారం, కాబట్టి ప్రయోగం ఉంటుంది. ప్రయోగాన్ని శంకరులు తప్పుకుంటారు. ఆ ప్రయోగం యొక్క స్వరూపం ఏంటో చెప్తారు, అది ముఖ్యార్థంలో మీరు తీసుకోండి, అది ఉపచారం. ఇప్పుడు ఎలాగంటే నన్ను నేను తెలుసుకోవాలి, నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు తెలుసుకో. ఎలా తెలుసుకో, నేనే తెలివి అయి ఉండగా నిన్ను నీవు తెలుసుకోయండి. కాబట్టి ఆ మాట తప్పు, ఆ తప్పు కాదు. బ్రహ్మ మహర్షి పొద్దులు వేస్తే ఆ మాట ఎప్పుడు కాదు, తప్పు కాదు, ఉపచారం అలా చెప్పలేదు.
అయితే అప్పుడు మళ్ళీ మనం అడుగుతాం, నన్ను నేను తెలియటే ఎట్లు అని అడుగుతాం. అడిగితే ఏమని చెప్తారంటే, నీవు నీవుగా ఉండుటయే నిన్ను నీవు తెలుసుకునే ఉపాయం అని చెప్తాడు. అంతేకాదు ఏదో ప్రయత్నం చేయాలని చెప్పడం, ఉండవయ్యా నువ్వు ఉండు ఉందన్నాడంటే అర్థం ఏంటో తెలిసిన, కొత్తగా సంపాదించాల్సింది ఏం లేదు, ఏది మనం కావాలనుకుంటున్నామో అది అప్పటికే సిద్ధించి ఉన్నది అని కాదు అర్థం. అనేనా అర్థం? ఒక ఆయనకి 1000 రూపాయలు కావాల్సి వచ్చాయి, జంతువులు వేస్తున్నాను నాకు 1000 రూపాయలు అర్జెంటుగా కావాలి, ఆ డబ్బులు ఏంటంటే పరుగు తెచ్చిపోతుంది అని కంగారు పడిపోతుంది. ఒక ఆయన ఉన్నాడు, నువ్వు ఉండు మాట్లాడుకుండు, మాట్లాడుకుందన్నాడంటే అర్థం ఏంటి అంటే 1000 రూపాయలు ఉన్నాయన్నమాట, ఆల్రెడీ ఫిక్స్ అయింది ఉన్నాయన్నమాట. అంటే వీడు అంటాడు, అయ్యయ్యో నా పదంతా తిప్పుతుంది నాకు 1000 రూపాయలు నేను చెప్పాను అని మాట్లాడు ఉండు చెప్పాను కదా ఉండమని చెప్పాను అంటాడు. అంటే అర్థమేంటి, మరి నేను 1000 రూపాయలు సంపాదించడానికి ప్రయత్నం చేయాలా అక్కర్లేదు అంటే అక్కర్లేదు ఉండమని చెప్పాను కదా నేను అంటే అర్థమేంటి, ఆల్రెడీ ఉందని అన్నమాట. ఈ ఆత్మజ్ఞానం కూడా అలాంటిది, నాకు నేను ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మని నువ్వు ఉండు ఎలా ఉండమంటావు, ఆత్మవై ఉండు, ఆత్మ అంటే ఎవరు, నేను నేనుగా ఉండు, నేరుగా ఉండడం అదే అదే ఉన్న కష్టం ఉంది, అంత కష్టమైంది అదే కానీ పోవట్లేదు, అంత తేలిగ్గా అదే కానీ పోవట్లేదు, అది కష్టం కాదు తేలిక కాదు, ఏదైనా అంటే కష్టం కాదు తేలిక కాదు, మీరు మీ మనస్సును పడుతుంది కష్టము తేలిక అన్నది మీ మనస్సును పడుతుంది, వ్యాకరణం తేలిక కష్టమా అస్సలు కష్టం కాదు, నాకు 50 క్లాస్ క్యాన్సిల్ చేయడం మనసు ఎందుకంటే సరదాగా ఉంటుంది, వచ్చిన పాత్ర అయితే రాని పాత్ర మళ్ళీ మనం పెట్టుకున్నాం కాబట్టి కష్టము కాదు తేలిక కాదు, నేను చెప్పి అది చెప్పిన వాళ్ళు కూడా ఒకటి అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు యువత నో వ్యవస్థలు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అంటే ఏమిటి, ఉండు ఉండు ఏం చేయమంటారు, మనం ఏం చేయక్కర్లేదు, ఉండు ఎలా ఉండమంటాను, నువ్వు నువ్వుగా ఉండు, మరి నేను నేనుగా ఉంటే నన్ను నేను తెలియటం ఎట్లు, అరే నేను నేనుగా ఉంటాయే నేను అంటే తెలియదుగా ఉంటాయే తెలియదుగా, ఓకే అది రెండో మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పారు, నువ్వుగా ఉంటే నీకు తెలుసుకుంటా. అప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న, నేను నేనుగా ఉండుట ఎట్లు, రెండో ప్రశ్న వస్తున్నాయి ఇప్పుడు, నన్ను నేను తెలియటం ఎట్లు అంటే మళ్ళీ రిపీట్ నీవు నీవుగా నేను నేనుగా ఉండుటయే నేను యొక్క తత్వమును తెలియట అని చెప్పాను. అయితే ఇప్పుడు నేను నేనుగా ఉండుట ఎట్లు, నేను నేనుగా ఉండగలను అంటే అయ్యా అక్కడే సమస్య వచ్చింది, అదేమిటంటే నేను ఇది నేను అది అనే ఊహ కల్పితమైన ఊహ, అజ్ఞాన కల్పితమైన ఊహ, ఆ ఊహను నీవు నిరాకరించడమే నువ్వు చేయాల్సింది. ఎలా చూస్తున్నాండి, నేను తండ్రిని, నేను కొడుకును, నేను గోత్రం వాడిని, నేను శనిగ్రహంలో ఉన్నవాడిని, రాహువులో ఉన్నవాడిని, నేనేమో ఫలానా కులం వాడిని, నేను డబ్బున్నవాడిని, డబ్బు లేనివాడిని, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నవాడిని, సుఖిని దుఃఖిని, అభాగ్యులను అయోగ్యులను భాగ్యవంతులను, ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ ఎ డచ్ మ్యాన్, ఐఎమ్ ఎ కెనేడియన్, ఐఎమ్ ఎ పంజాబీ, ఐఎమ్ ఎ మద్రాసి, ఈ రకంగా ఇవన్నీ ఒక్కడే అనుకుంటాడని నేను అనలేదు, ఇవన్నీ ఒకడే అనుకోడు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒకడే అనుకోడు, మొత్తానికి వీటిల్లో కొన్ని ప్రతివాడో అనుకుంటూ ఉంటాడు. నేను 20 ఇచ్చాను, ఒకడో 4 అనుకుంటాడు, ఇంకొకడో 3 అనుకుంటాడు, ఒకడు 7 అనుకుంటాడు, 20 అనుకునేవాడు ఒకడు ఉండడు, ఎందుకంటే ఐఎమ్ ఎ డచ్ మ్యాన్, ఐఎమ్ ఎ కెనేడియన్ అని ఒకడే ఎలా అనుకుంటాడు. ఊరుకుంటే దేవుడు, ఎందువా చెప్పారు రామకృష్ణానంద తల గొప్ప మహా, ఊరుకుంటే దేవుడు, ఊగులాడితే జీవుడు, ఇంకో మాట కూడా ఇలాంటిదే ఇంకో మాట, తింటే జీవుడు పెడితే దేవుడు. ఇప్పుడు లడ్డు ఉందనుకోండి,
మీరే నోట్లో వేసుకుని బతికే తాగేశారు. అలాంటి మీరు తినేది మీరు తిని ఇంకో ముక్క ఎదర వాళ్ళకి పెడితే వాడే దేవుడు. ఇప్పుడు నేను సన్యాసి, ఇప్పుడు ఇలాంటివి ఉంటాయి, ఇంకో కొన్ని ఉన్నాయి. నేను సన్యాసిని, నేను సన్యాసిని, సన్యాసం యొక్క అభిప్రాయం ఏమిటి? త్యాగము. ఇప్పుడు నేను సన్యాసిని అంటే వీడు త్యాగం చేశాడా పట్టుకున్నాడా మీరు చెప్పండి. పట్టుకున్నాడు. దీంట్లో రహస్యం ఏంటంటే సన్యాసం తీసుకున్న తర్వాత వీడు ఏం త్యాగం చేశాడో ఏం మానాడో అది వాడికి తెలియాలి, దేవుడికి తెలియాలి. కానీ ఒకటి మాత్రం ఖాయంగా పట్టుకున్నాడు, ఖాయంగా పట్టుకున్నాడు. ఏమని పట్టుకున్నాడు? నేను సన్యాసిని అని ఒకటి పట్టుకున్నాడు. నేను ఫలానా సంప్రదాయం వాడిని అని ఒకటి పట్టుకున్నాడు. ఎన్ని పట్టుకున్నాడు? ఏం త్యాగం చేశాడో తెలియదు, కానీ పట్టుకున్నవి మాత్రం నిండా ఉన్నాయి. కాబట్టి మనిషి లేనుగా ఉండలేడు, ఊరుకుండా లేడు, ఏదో ఒకటి పట్టుకుంటాడు, ఏదో ఒకటి పట్టుకుంటాడు. పట్టుకున్నాడే ఫస్ట్ గాయ, పట్టట్లియా ఫస్ట్ గాయ, పట్టుకున్నాడా పడిపోయాడు అంతే గోతులు. అదే శ్రీరామకృష్ణ వారు చెప్పారు, కొమ్మని విధులు పెట్టేస్తే మోక్షం అన్నారు. చెట్టు మీద ఉన్నవాడు కొమ్మని విధులు పెట్టేస్తే మోక్షం. నువ్వు ఏ కొమ్మ? నేను సన్యాసిని. కొమ్మ ఉన్నా కదా, అదో కొమ్మ. నేను ఫలానా సంప్రదాయం వాడిని, పెద్ద కొమ్మది, చాలా డేంజరస్ కొమ్మ కూడా పైగా. ఈ రకంగా ఏదో ఒకటి పట్టుకుంటాడు, ఏదో కొమ్మ పట్టుకుంటాడు. కొమ్మని పట్టుకున్నంతకాలము కొమ్మంటే సంసార వృక్షము యొక్క కొమ్మని పట్టుకుంటాడు. సంసారి కానీ కాబట్టి నేను అనే దాని చుట్టూ అల్లుకున్నటువంటి ఈ అధ్యారోపములు, వీటిని అధ్యారోపములు అంటారు. దీన్ని శంకరులు అధ్యాస, అహం ఇదం మమేదం, ఇది నైసర్గిక లోప వ్యవహార. సో మనం అధ్యాస, సో ఈ అధ్యాసలు అంటే సూపర్ ఇంపోజిషన్ అనే మాట కూడా మీరు కరెక్ట్గా అదొక ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. వాడి సూపర్ ఇంపోజర్ అప్పుడు వాడని అలా మొదలు పెట్టకూడదు. దేర్ ఇస్ నో ఫిజికల్ సూపర్ ఇంపోజిషన్, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. ఐ డోంట్ లైక్ ది వర్డ్ సూపర్ ఇంపోజిషన్ అని మళ్ళీ అలా మొదలు పెట్టకూడదు. అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఏమిటి? నేను, నేను ఏది కాదు, ఇది ఏమీ నేను కాదు. అది 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 సత్యం. కానీ వీడు నేను క్షత్రియుడను అంటే సూపర్ ఇంపోజిషన్, అక్షత్రియ అనే ఒక ఐడియాని ఆ నేను మీద పెట్టాడు, సూపర్ ఇంపోజిషన్, బాండేజ్. సో మనుషులు బాగా చెప్పారు, బ్రహ్మతం పరాద యోన్యత్ర ఆత్మన బ్రహ్మవేత, క్షత్రంతం పరాద యోన్యత్ర ఆత్మన క్షత్రంవేత, ఫైనల్గా సర్వంతం పరాద యోన్యత్ర ఆత్మన సర్వం వేద. కాబట్టి బీ యువర్సెల్ఫ్, అదంతా సర్వం కాదు. అది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీరు నేను ఇది నేను అది అని ఏమీ పెట్టుకోండి, అలాగా స్పేస్లో ఉండిపోండి, స్పేస్ లైక్ ఉండిపోండి. ఉండిపోతే ఏమవుతుందో తెలిసిన, మీ యథార్థమైన తత్వము ఎల్లు బుక్కితో పైకి వస్తుంది. యు కెనాట్ స్టాప్ ఇట్, ఇట్ కమ్స్ అప్. పూర్ణత్వం మీకు అనుభవానికి వస్తుంది, అంటే ఎంప్టీనెస్ మీరు ఫీల్ కాదు, యూ డోంట్ ఫీల్ ఎనీ ఎంప్టీనెస్. జాయ్ మీకు అనుభవానికి వస్తుంది, అంటే అర్థం మీరు గెంతులేస్తూ డ్యాన్స్ చేస్తారని కాదు, జాయ్ మీకు అనుభవానికి వస్తుందంటే మీరు ఎనీ అన్హ్యాపీనెస్ మీరు ఫీల్ కాదు, ఎనీ డిజైర్స్ మీకు ఉండవు, ఎనీ ఫియర్స్ మీకు ఉండవు, మీరు అలా స్పేస్లో ఉండిపోతారు. దట్ ఈస్ బీయింగ్ వాట్ వన్ ఈజ్. అంతే రియలైజేషన్ అంటే ఇలాగే ఉంటుంది. రియలైజేషన్ ఉంటే అది ఏదో కొత్తగా సడన్గా ఏదో పట్టుకుని మీకు వచ్చేస్తుంది అనేవి కాదు. ఆ ట్రూ నేచర్ ఆల్రెడీ నిత్యం ఉత్తమం అని, అది పైకి రావాలి. పైకి రావాలంటే అదిగో పైకి రావాలి, అడుగు వెళ్ళాలి, పైకి వచ్చింది, అలా మొదలెట్టకూడదు. ఇలా ఇలా మొదలెట్టే అసలు ఏ మాట లేదు.
ఏదో వాడు పైకి వచ్చింది అన్నాడు, ఇంకో లోపలికి వెళ్ళింది అన్నాడు, పైకి వెళ్ళకపోయింది, లోపలికి పోవడం పోయింది, ఇలా మొదలెట్టకూడదు. దట్ ఈస్ నాట్ ది వే టు ప్రొసీడ్. ఇక్కడ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్. మహాత్ములు ఎలా అంటారు, యువర్ ట్రూ నేచర్ ఎమర్జెన్స్ అంటారు. అంటే ట్రూ నేచర్ ఆల్రెడీ ఎమర్జీ ఉంది, అదిగో ఎమర్జీ అంటున్నాడు అని మొదలెట్టకూడదు. ఆల్రెడీ ఎమర్జీ లేదు, మీరు సంసారిగా బతుకుతున్నాడు, ఎక్కడ ఎమర్జీ ట్రూ నేచర్ ఎమర్జీ కాలేదు. ఎక్స్ప్రెషన్స్ పట్టుకుని పేర్కొడదు. అంటే నేను ఒక అభిప్రాయంతో చెప్పాను అన్న, ఎందుకంటే ఒక మైండ్ ఫ్రీ అవ్వాల్సిన అవసరం ఉంది. అంతేత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ ట్రూలీ వితౌట్ ఎనీ సూపర్ ఇంపోజిషన్స్. అంటే సూపర్ ఇంపోజిషన్స్ అన్నింటినీ రిజెక్ట్ చేసి కూర్చోండి. అంతే కూర్చుంటే ఇది ఎలా పెట్టిందంటే, మేఘం పట్టుంది, మీరు బయట పైన గొడుగు వేసి కూర్చుంటే మీకు నీళ్ళు మీద పడాలి, చల్లటి నీళ్ళు మీకు కావాలనుకుంటే ఆ గొడుగు తీసుకోండి, పెట్టుకుని టోపీ ఉంది తీసుకోండి, తలపాగా ఉంది తీసుకోండి, కండుగా ఉంది భుజం మీద తీసుకోండి. యు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ది ట్రూత్. ఇంకా వర్షం మీ మీద పడుతుంది, మీరు ప్రస్తావించుకో. సరిగ్గా అదేవిధంగా ఈ క్లోక్స్, ఈ కోట్లు ఇవన్నీ వీడు వేసి పెట్టుకుంటాడు, ఈ టోపీలు అన్నీ పెట్టుకుంటాడు, ఈ క్లోక్స్ వీటన్నింటినీ తీసేయండి. దీన్నే దిగంబర అన్నారు. శివుడు దిగంబరుడు అంటే ఇదే అర్థం. ఈ అర్థం కాకుండా నేను లిటరల్ అర్థం చెప్తే ఇట్ ఈస్ వెరీ నాస్టీ థింగ్, అన్నెసెసరీ కదా. వై ఎనీబడి షుడ్ బి దిగంబర, వాట్ ఫర్, వాట్ వాట్ హీ ప్రూవ్స్ బై దాట్. ఈ రోజు అని ప్రూవ్ ఎనీథింగ్. సరే ఏమో కొంత సెక్షన్లో ఇవ్వడం ఏదో దాని ఉంటే ఒక తపస్సు, అది ఒక సందర్భం వేరు. ఆ సందర్భాన్ని కాదని నా అభిప్రాయం కాదు. ఎందుకంటే తరుణ సాగర్జీ మహారాజ్ వీళ్ళందరూ చాలా గొప్ప మహాత్ములు, జ్ఞానులు. కాబట్టి వాళ్ళని తక్కువ చేయడంలో నా అభిప్రాయం లేదు. కానీ దిగంబర అనే పదానికి లిటరల్ మీనింగ్ తీసుకుని ఆ తర్వాత ఏదో అల్లరి చేసి ప్రయత్నం చేయడం అది మీనింగ్లెస్. అలా కాదు, దిగంబర అంటే అర్థం ఏంటి, హీస్ క్లోక్. వాట్ ఈ అంబర ఈజ్ క్లోక్, వాట్ ఈజ్ హీస్ క్లోక్, ఓపెన్ స్పేస్ ఈజ్ హీస్ క్లోక్. అంటే ఈ డజన్ హ్యావ్ ఎనీ క్లోక్, ఆ మెంటల్ క్లోక్ ఏమీ లేదని అర్థం. దట్ ఈస్ రియల్ ఇంప్రెషన్. ఇప్పుడు రెండవ సంగం అందాము. ఇది ఈ అజ్ఞానము, అజ్ఞానము మనసులో ఉంది, దాన్ని మీరు పోగొట్టుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, కొంతమంది ఈ అజ్ఞానం యొక్క ముందుకోవాలని ఇన్వెస్టిగేట్ చేసే ప్రయత్నం చేస్తాం. మీకు ఇది ఎలా ఉంటుంది లక్షణం, జాతకం చెప్పి నేను జాతకం చెప్పి వాళ్ళని అప్రోపో ఉంటాను, అనుకోకండి. ఇది కైండ్ ఆఫ్ ఫ్యాడ్ అవ్వచ్చు, కాకపోతే నా హృదయంలో ఉన్న ఒక ఫీలింగ్ ఆఫ్ లవ్, అయ్యో ఈ మిస్టేక్ వీళ్ళు చేస్తున్నారే, వీళ్ళు మిస్టేక్ నుంచి బయటకు వస్తే బాగుంటుంది అని చెప్పడం కోసం నేను అలా చెప్తాను. ఇది నేను చూస్తూ ఉంటా అంటాడు. నీకు శుక్రుడు సూర్యుడు చూస్తున్నాడు, నీకు ఆత్మజ్ఞానానికి ఛాన్స్ ఉందంట, ఇది జాతకం చూసి. జాతకం చూసి ఆత్మజ్ఞానానికి ఛాన్స్ ఉందంట అంటే వీడు అది వినేసి, వీడు ఈ ఆశ్రమం నుంచి వచ్చాడని వాడికి వాడికి తెలుస్తూ ఉంటుంది ఆ జాతకం. అందుకోసం ఆ మాట బిజినెస్ మ్యాన్కి అలా చెప్పి, ఆ బిజినెస్ మ్యాన్కి బిజినెస్ మొదలుపెట్టి గ్రహాలు చాలా బాగున్నాయో ఆత్మజ్ఞానానికి నీకు అవకాశం ఉందని చెప్పాడు అనుకోండి, అంటే వాడు ఏమంటాడో చూసినా అది ఏమిటని అడుగుతాడు. అదేదో మనకి లాభం వస్తుందేమో లాభం వస్తుందేమో అనుకుంటాడు ఆత్మజ్ఞానం. కాబట్టి వాడికి చెప్పడం, ఆ సందర్భం ఉన్న వాడికి అలా చెప్తాడు. వీడేమిటి, మహాత్ముల దగ్గరికి వెళ్ళి మహాత్మా నాకు సన్యాసం ఇవ్వండి, నాకు ఆత్మజ్ఞానానికి అవకాశం ఉందని ఆ జాతకం వాళ్ళు చెప్పారు. ఇదో పద్ధతి, ఇదో ప్రొఫెషన్, సన్యాసం ప్రాణం తీస్తారు. ఆ సన్యాసం ఇచ్చి ఆయన పోలే ఇంకో నెంబర్ పెరుగుతుందని ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. జాతకాలు చూసి సన్యాసాలు ఇస్తూ ఉంటారు. జాతకాలు చూసి సన్యాసం ఇస్తే ఏమైందండి, వాడికి వైరాగ్యం చూసి సన్యాసం ఇవ్వాలి. కానీ జాతకం చూసి సన్యాసం ఇస్తే అదేం వర్కౌట్ అవుతుంది? నో సర్ప్రైజ్, ఇట్ ఫెయిల్స్.
వైరాగ్యం చూస్తే సన్యాసం ఇవ్వాలి, స్టెబిలిటీ చూస్తే సన్యాసం ఇవ్వాలి. వాడు స్టేబుల్గా ఉండాలా లేదా? ఎందుకంటే మనస్సు ఏముంటుంది, ఓ రోజు సంసారం ఓ రోజు సన్యాసం అలాగే జంతువులు వస్తుంది. వీడు ఎంత స్టేబుల్గా ఉన్నాడు, వీడు విరక్తి యొక్క లక్షణం పెట్టింది, అది అబ్జర్వ్ చేసి సన్యాసం ఇవ్వాలి. కానీ జాతకం చూసి సన్యాసం ఇస్తే జాతకంలో ఉంటుంది ఏమని, వీడు వైరాగ్యం గలవాడు అని ఉంటుంది. జాతకంలో ఏమన్నా అంటే గురువు ఆరో హౌస్లో ఉంటే వాడికి ఆ జాతకుడికి వైరాగ్యం ఉంటుంది అని ఉంటుంది. ఆరో హౌసో మూడో హౌస్లో వీడు నా జాతకంలో వైరాగ్యం ఉందని చెప్పేసి డబ్బులు సంపాదిస్తుంటూ ఉంటాడు. అది కాబట్టి యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. ఈ అవివేకము, దీనికి అవివేకం పుట్టుపూర్వతనాలు పట్టుకునే ప్రయత్నం మీరు చేయొద్దు. అవివేకం ఎందువల్ల వచ్చింది? గురువు మూడో హౌస్లో ఉండడం వల్ల వచ్చిందా, శుక్రుడు నాలుగో హౌస్లో ఉండడం వల్ల వచ్చిందా? అజ్ఞానం, జ్ఞానం గురించి చెప్తున్నాడు, అజ్ఞానం గురించి చెప్తాం. ఇలాంటి క్యాల్కులేషన్స్ ఇదంతా కూడా టు ఫైండ్ ది యాంటిసిడెంట్స్ ఆఫ్ ఇగ్నరెన్స్, ఇట్ ఈస్ సిల్లీ. నాకు అప్పుడు నేను ఒకప్పుడు మిస్టేక్ చేసేవాడు. ఉదయబాబాజీ మహారాజుని అడిగారు అజ్ఞానం యొక్క అజ్ఞానాన్ని గురించి అవడలేదు అనిపిస్తున్నాడు. అంటే ఆయన ఏం చెప్పారో చూసిన అజ్ఞానం కా మీమాంసా నహి కర్తే హై, హమ్ అజ్ఞాన్ కో నివారణ కర్నే కి ఉపాయ సోచతే హై. ఈ అజ్ఞాన మీమాంస మేము చేయండి, అజ్ఞాన మీమాంస మేము చేయండి. ఎవరో అడిగారు ఏమన్నా ఆయన గొప్ప మహాత్ముడు కదా, ఆయన చచ్చిపోయాడు కదా, ఆయన మోక్షం వచ్చిందని శ్రీరోజు మహారాజు. ఎందుకంటే ఆయన ఏమిటంటే ఆయనే కాదు, నీవే కాదు, నేనే కాదు, మనందరము నిత్యముక్తులము అని చెప్పారు. ఆయనకు మోక్షం రావడం కాదు, నీకు మోక్షం వచ్చేది, చచ్చిపోయిన తర్వాత రాదు. నిత్యముక్తులు ఆయనే కాదు, నువ్వు కూడా, నేను కూడా, మనందరం నిత్యముక్తులు అని. అంటే మరి మోక్షం ఏమిటండి? బంధ భ్రమ పోవడమే మోక్షం. కాబట్టి ఆయన ఎవడో పోయాడు, ఆయన మోక్షం వచ్చిందని వీడు అడిగాడంటే ఆరు వీడికి మోక్షం అంటే స్వరూపం తెలియలేదు. అజ్ఞానం యొక్క యాంటిసిడెంట్స్ పుట్టుకోవటాల గురించి మీరు ఆలోచన చేయకూడదు. దాని గురించి ఆలోచన చేయాలంటే మీరు ఇవాళ అంటుంది మోర్ ఇగ్నరెన్స్ అని అర్థం. చీకటిని తిడుతో కూర్చోవడం కంటే ఒక చిన్ని దివ్యను వెలిగించడం వేరు అని ఒక పుస్తకంలో యువభారతి వాళ్ళు చిన్న యోగంలో చీకటిని తిడుతో కూర్చోకూడదు. చీకటి మీద రీసెర్చ్ చేయడం కూడా అవసరం. దీపం వెలిగించుకుంటే పని అదే అభిప్రాయం. అయం అవివేక అజ్ఞానం కూడా అనాద్య ఆది లేనిది. ఆది లేనిది అంటే మళ్ళీ అనంతము అనాది అలా మొదలెట్టుకో. ఆది లేనిది అంటే బిగినింగ్లెస్ అంటే అర్థం తెలుస్తుందండి. అంటే అది అలాగే మళ్ళీ దాని మీద మీరు రీసెర్చ్ చేసేయకూడదు. అది అంటే అలాగా ఎంతవరకు వెనక్కి అలా మొదలెట్టుకోండి. బిగినింగ్ లెస్ అంటే అర్థం తెలుస్తున్నా, దీన్ని వెళ్ళకుండా వాళ్ళు నేను కూడా చేశారు. బిగినింగ్ లెస్ అంటే దాని ఆది నువ్వు ఎస్టాబ్లిష్ చేయలేము. యూ కెనాట్ ఎస్టాబ్లిష్ ఇట్స్ బిగినింగ్. ఇప్పుడు వీడు అజ్ఞానంలో ఉన్నాడు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మూలధనం నుంచి వచ్చింది, అలా మొదలెడితే నువ్వు ఎక్కడికి ఒక కంక్లూషన్కి రాలేవు అని అర్థం. అంతే లేదన్నా రాకపోతూ ఉంటుంది కాదు. కాబట్టి బిగినింగ్ లెస్ అంటే వన్ కెనాట్ ఎస్టాబ్లిష్ ఇట్స్ బిగినింగ్. అన్య మరి ఒక సంసార సంసారము అంగీకరించలేదు. కాబట్టి ఇంకో సంసారం లేదు, ఒకటే సంసారం ఉంది, అదే అవివేకం. అదే సంసారం, ఇంకా వేరే సంసారం లేదు, అవివేకమే సంసారం. మన కొంతమంది ఏమనుకుంటారంటే సంసారం అంటే భార్యాపిల్లలు అనుకుంటారు. అలా అంటారు కూడా ఎవండి, ఏమిటి ఇలా ఎక్కడికి వెళ్తున్నారంటే ఇగో నేను ఏదో పనులు వెళ్తున్నానే నా సంసారం కూడా నా అమ్మపాటు వస్తుంది. నా సంసారం అంటే ఆయన వెనకాలే కొన్ని రోజుల్లో భార్య పిల్ల పిల్లలు ఎవరు ఉంటారు వాళ్ళ సంసారం, ఆయన సంసారం వాళ్ళు అనుకుంటాడు. అది సంసారం కాదు. మరి ఏమిటి సంసారం? అవివేక. అవివేకము కంటే వేరే సంసారం ఏంటో అజ్ఞానం అనే మాటను అవివేకంలో పెట్టారు.
ఎందుకంటే అజ్ఞానం అంటే నాకు తెలియదు నాకు తెలియదు. ఇప్పుడు మీకు చైనా భాష వచ్చునా? రాదు. దానివల్ల మీకు ఎంత నష్టపోయారు మీరు? మీరేం నష్టపోలేదు. నిద్రలో మీకు అజ్ఞానం ఉంటుంది, ఏమీ తెలియదు. దానివల్ల ఎంత నష్టపోయారు? ఏం నష్టపోలేదు, పైగా లాభపడ్డారు. హాయిగా నిద్రపోయి పొద్దున్నే ఫ్రెష్గా లేచి కప్పు టీ తాగినప్పుడు ఉండే ఆనందం, నిద్ర పట్టకుండా ఉన్నప్పుడు టీ చేసి తాగిన వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. హాయిగా నిద్ర లేచి అప్పుడు టీ చేసుకుని తాగితేనే శోభ. నిద్ర పట్టనప్పుడు ఇంకేం చేయాలో తోచుగా తాగి టీ కంటే అన్ని రకాల టీలు ఉంటాయి. అందుకోసం దృష్టాష్టంగా చెప్పారు. సో కాబట్టి అజ్ఞానం వల్ల ఎవరు దుఃఖపడండి. అజ్ఞానం ఎవరిని బాధించదు. అజ్ఞానం వల్ల పుట్టే భ్రమే బాధిస్తుంది, అవివేకమే బాధిస్తుంది. వీళ్ళు తెలివి వస్తుంది, తెలివి వస్తూనే దేహమే నేను అనుకుంటాడు. ప్రారంభం వీడి సఫరింగ్ దిగినైపోతుంది అంట. దేహమే నేను, ఓకే. దేహంలోపల గుండెకాయ ఉంది, ఓకే. ఆ గుండెకాయ కొంచెం ఇటు వంటగా కొట్టుకుంటుంది, అయిపోయిందండి. వీడు ఖర్చు అయిపోయాడు. గుండెకాయ ఇటు వంటగా కొట్టుకుంటుంది అన్నాడంటే ఖతమైపోయాడు. వాళ్ళని, వాడి సంపదని, వాడి సుఖాన్ని, వాడి తీసమ్మని అన్నీ కూడా ఈ హాస్పిటల్ వాళ్ళు భోజనం చేసేస్తారు. వాళ్ళు వినాడు అయిపోయాడండి. అలా కాకుండా ఏదో ల్యాబరేటరీ ఉండే వస్తుంది, ఇంకా ముందుగా ముందు మర్చిపోయి తన పరిధం చూసుకున్నాడంటే సుఖంగా అవివేకం. పండ్ల మీదలో వినిపించిందా అలా వివేకం ఉంటే ఫ్రీ. భ్రమ పడ్డాడే అయిపోయాడు. వీళ్ళందరూ నా చెప్పిన మాట వినాలి అన్నాడే వాడు బతుకున్నది కాదు, దుఃఖించుకున్నాడు. ఎందుకంటే వాడు ఎన్ని మాట పెట్టుకోవాలి, ఎన్ని మాట పెట్టుకోండి. వీళ్ళందరూ సుఖంగా ఉండాలి, వాడు ఉంటాడు, వాడు దుఃఖిస్తూ ఉంటాడు. ఒకప్పుడు దుఃఖం అనేవాడులో ఉంది, ఒకప్పుడు కల్పించుకుంటుంది, ఒకటి దుఃఖిస్తూ ఉంటాడు. వాడు సుఖంగా ఉంటాడు, వాడు సుఖంగా లేదంటే వీడియో ఏడుస్తాడు. వాడు నా జాతకంలో గ్రహాలన్నీ నాకు అనుకూలంగా ఉండాలి, అయిపోయాడు. ఇప్పుడు ఖర్చైపోయాడు. ఆ గ్రహాలు ఎప్పుడూ అనుకూలంగా ఉంటాడు. శుక్రుడు అనుకూలం అయినప్పటికి శని తప్పిపోతాడు. శని బాగానే ఉన్నాడు అనేప్పుడు గురువు ఎక్కడిపోతాడు. అఖండానందం చెప్పారు, ఈ గ్రహాలకు తిరుగుతూ ఉంటాయి, అలా గిరిగిరా తిరుగుతూ ఉంటాయి. నువ్వేదో బాగుందనుకునేప్పుడు మళ్ళీ వారం అయ్యేప్పుడు ఇంకో చోటకు పోతాడు వాడు. అదే ఆయన నిష్ఠించాడు, నిష్ఠించాడు. చంద్రుడు బాగున్న చంద్రుడు చెడిపోవడానికి 7 నుంచి 15 రోజులు టైం పడుతుంది అన్నమాట. అష్టమి నాడు నీ చంద్రుడు బాగున్నాడు అనుకో, 8 రోజుల లోపల నీ చంద్రుడు చెడిపోతాడు. మళ్ళీ చంద్రుడు ఉచ్చలో ఉన్న చంద్రుడు నీచలోకి వచ్చేస్తాడు. ఎందుకంటే శుక్లపక్షంలో బాగున్న చంద్రుడు కృష్ణపక్షంలో చెడిపోతాడు. కృష్ణవక్షంలో బాగుంది చంద్రుడు, శుక్రవక్షంలో చెప్తాడు. ఈ సర్క్యూట్స్ ఉన్నాయి. శని సర్క్యూట్ పెద్దది చంద్రుడి హార్ట్. అందుకోసం శని ఏలినాటి శని అంటారు. వలన తిరుగుతూ ఉంటారు. బాగులేని శని కూడా 7 ఏళ్ల తర్వాత బాగుంటాడు. శని బాగుండడం మొదలుపెట్టేటంటే మళ్ళీ 7.5 ఏళ్ల దాకా బాగానే ఉంటాడు. కాబట్టి ఏది స్థిరం లేదు. గ్రహాలు స్థిరం ఉంటాం, అలా తిరుగుతూ ఉంటాయి. అంటే వీడు బతుకు కూడా వాడితో పాటుగా గిరగిరిగిరిగిన సుఖముఖాలు ఇంకా దానికోసం చూసింది ఉంది. సుఖముఖాలు కూర్చుంటూ ఉంటాయి తెలుగులో దడ పెట్టి. ఈ అవివేకము అనాద్య అది లేని అలోభవ ఆద్య అనాద్య అలాంటి ఇదే సంసారం అంటే అవివేకమే సంసారం. సపోజ్ నాకు ఎవరు నా చెప్పిన మాట అనక్కర్లేదు, నా చెప్పిన మాట చెప్పినది నేనేవాడు మళ్ళీ నా చెప్పిన మాట ఎవరు చెప్పలేదు, నాకు ఎవరు ఉంటాను చెప్పలేదు, నాకు ఈశ్వరుడే చేస్తాను ఉంటాను, ఈశ్వరుడు ఏం చేస్తే అదే ఉంటాను, నాకు ఎవరు ఉంటాను చెప్పలేదు. ఏదైనా మంచిది ఏది ఎదేవో భవతి తదేవ మంగళాయ. మీరు ట్రై చేసి చూడండి. యూఆర్ ఫ్రీ జర్నల్. మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకో, మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోగానే ముఖం మీద కొట్టినట్టు సంసారం అలాగే ఉంది. దాంట్లో ఇతరుల దోషమే ఉంటుంది, మన అవివేకమే దోషం. ఎన్నో అదే సంసారం
మోక్షస్తన్నాశయస్యాన్యథాపత్తిపత్తిమోక్షో నాశస్తు తైర్మతః మోక్షః మోక్షమనగా తన్నాశ ఏవ స్యాత్ ఆ వివేకము తొలగిపోవుటయే అగుము. అంటే మోక్షం అంటే అంతే, మోక్షం అంటే ఆ వివేకం తొలగిపోవుతుంది. ఇంకో మహాత్ముల దృష్టాన్ని చెప్తాను, ఒక గదిలో కూర్చున్నాడు, గది నిండా సామాన్లే, కాలు పెడదామంటే అడుగులు ఏదో సామాన్ ఉండొచ్చు, అడుగు వేద్దామంటే బలం ఏదో తగ్గుతుంది, గమ్ము నిలబడితే నెత్తికి ఏదో పైనుంచి ఏదో తగిలి ఏదో పడుతుంది కదా, అంతా సామాన్యం, గది అంతా సామాన్యం, అలా ఉంటారు కొంతమంది. ఒకసారి నేను ఒక చోట భిక్షకు వెళ్ళాను, ఆ భిక్ష ఎవరంటే ఒక పచారీ కొట్టు ఆయన భిక్ష, పచారీ కొట్టుంటే విస్తారమ్య ఆయన భిక్ష, ఆయన సిగ్గు ఇలాగా కొడుకాయి రైల్వేలో పాత్ర పెట్టి కైట బిందు, దాంట్లో సగం ఇల్లు ఫ్రంట్ పోర్షన్ షాపు కుట్టుది, పాతకాలపు పద్ధతిలో కుట్టు సగం కుట్టు, మిగిలిన సగం ఇల్లు, ఇల్లుగా నాకు ఎక్కడ భోజనం పెట్టాడంటే ఈ కొట్టు పూర్తయి ఇల్లు ఆరంభమయ్యే చోట ఒక చిన్న టేబుల్ వేసి, ఎందుకంటే పెద్ద టేబుల్ వేయడానికి చోటు లేదండి, చిన్న టేబుల్ వేసి నాకు కుర్చీ వేసే చూడలేదు, ఈ చిన్న చిన్న స్పూన్స్ లాంటివి ప్లాస్టిక్ ఉంటాయి అది వేసి ఇక్కడ మీరు కూర్చుని ఫోన్ చేయండి అన్నాడు. నాకు ఒక ప్రిన్సిపల్ ఉంది ఏంటంటే, మనం గృహానికి భిక్షకు వెళ్ళామంటే వాళ్ళు ఏం పెడితే తెలిసి చేతిలో వండిస్తే కూడా తెలిసి మనం వచ్చేయాలి తప్ప మనం డిమాండ్స్ ఏమి ఉండకూడదు. ఇది ఒక ప్రిన్సిపల్, నేను నన్ను కూర్చోకుండా ఇలా కూర్చున్నా, ఇలాగే కూర్చోవాలి, ఇలా కూర్చోవడానికి లేదు అది స్టూలు, తర్వాత ఇలా పెట్టి భోజనం చేసేమంటే చేసేసాను, చేసిన తర్వాత వచ్చేసాను, చేసి చేయకూడదు కూర్చుంటే నా ఉదయం తగిలి ఏమిటి, అంత జాగ్రత్తగా చేసినా కూడా ఉదయం తగిలి డబ్బా ఒకటి పడితే ఆ డబ్బాలో చేతులు సామాన్లు కింద పడింది, అది వక్కలో ఏమో కింద పడ్డాయి, ఆ వక్కలు అమ్మకం కోసం పెట్టాడు, 100 గ్రాములు వక్కలు 50 గ్రాములు వక్కలు అలాగా ఆ డబ్బా కింద పడింది, అది పాప ఎత్తుకుని మీరేమనుకోండి పర్వాలేదు నేను వచ్చేసాను. సో అలా ఉంది ఒకటి, ఒకటి గది అలా ఉంది, ఇల్లంతా అలా ఉంది గది. ఇప్పుడు వాడికి ఏం కావాలి, స్పేస్ కావాలి, అంటే ఏంటి కొత్తగా స్పేస్ ఏదైనా బయటికి మూట కట్టి తీసుకురావాలా, లేకపోతే కత్తి తీసుకుని యుద్ధం చేస్తే వస్తుంది ఆ స్పేస్, ఎలా వస్తుంది స్పేస్, ఆ స్పేస్ మీరు తీసుకురాకపోతే ఉంది ఆల్రెడీ ఉంది, మీకు ఏ స్పేస్ కావాలనుకుంటుంది అది ఆల్రెడీ ఉంది, కాబట్టి అది దాన్ని మీకు అవైలబుల్గా కాకుండా ఈ సామానంతా అడ్డొస్తుంది, కాబట్టి మీరు ఏం చేయాలి, ఆ సామాన్ అంతా తీసుకెళ్ళి బయటపడాలి, అంతా నిర్మోహమాటలుగా మొత్తం సామానంతా తీసుకెళ్ళి బయటపడాలి. బయటపడితే ద బ్యూటీ ఆఫ్ ఓపెన్ స్పేస్, ఆ ఓపెన్ స్పేస్ యొక్క సౌందర్యం మీరు ఎదుర్కొన్నా మీకు అనుభవానికి వస్తుంది, ఎప్పుడు ఉంది అది మోక్షం అలాంటి, మోక్షం అంటే అంతే తన నాశ ఏవస్య, మోక్షం ఎప్పుడూ ఉంది, ఫ్రీడమ్ లేని ఫ్రీడమ్ మీకు ఎన్నడూ రాదు, మీరు ఆల్రెడీ ఫ్రీ, ఆ ఫ్రీడమ్ని అడ్డుపడిపోయేటువంటి ఈ జంక్ అంతా మీ మైండ్లో అది అజ్ఞాన అవివేకం రూపంగా జంక్ డ్రాస్ అంట అదంతా మైండ్లో అక్యుములేట్ అయింది చిన్నప్పటి నుంచి వస్తాం, దీన్ని ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు పెట్టారు, కల్చర్ పెట్టారు, రిలీజియనిస్టులు పెట్టారు, అందరూ కలిసి పెట్టారు, ఈ డ్రాస్ ఇమ్యూనిటీ ఎవరికి చేతనైనంత ఇమ్యూనిటీని వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు, ఆఖరికి గురువు గారు కూడా దక్షిణ పుచ్చుకుని కొంత ఇమ్యూనిటీ పెట్టి పంపించారు, ఈ సోకాల గురువు కూడా కొంత ఇమ్యూనిటీ పెట్టి పెడతారు. ఒక అమ్మగారు ఉండేవారు వరంగల్లో, అంటే గురువులు పెట్టే ఇమ్యూనిటీస్ ఎలా ఉంటుంది చెప్తున్నా, ఓ ఓ సాధు ఓ మహాత్ములు ఇచ్చాడు,
వస్తే వాళ్ళ ఇంట్లో సాధువులు అంటే భక్తి అవుతుంది. సో గృహిణికి భక్తి ఉంటే భర్తకి భక్తి ఉన్నా లేకపోయినా నడిచిపోతుంది, ఎందుకంటే ఆయన ఈ గోసెలాంగ్ విత్ హర్. సో పిల్లలు కూడా ది గోయలాంగ్ విత్ ది మదర్, మదర్ ఇస్ ది మెయిన్ ఫోకస్ దే. ఫ్యామిలీ అలాగే ఉంటుంది కదా. సో మహాత్ముడు వచ్చాడు, ఆయన నిజంగా భోజనం పెట్టి సేవాది చేసింది ఆవిడ. ఆవిడకి భక్తి ఎక్కువ. ఆ మహాత్ముడు ఆవిడకి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించి పెట్టాడు. ఆయన ఏమన్నాడు అంటే అమ్మా నువ్వు నాకు సేవ చేసావు నీకు నేను మంత్రం ఉపదేశిస్తాను అన్నాడు. ఇలాంటి కథలు ఉన్నాయి కదండి, కుంతిదేవికి ఉపదేశం జరిగిన ఆ కథలు ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. ఉపదేశం ఆవిడ ఆ మంత్రం జపం ఎలా చేసుకుంటే 108 సార్లు జపం చేసుకోండి, జపం చేసుకోండి అని వెళ్ళి ఓ ఏడాది అయింది. ఇంకో మహాత్ముడు వచ్చాడు, అదే వరంగల్ నగర. ఈవిడ భక్తి కదా తీసుకొచ్చి భోజనం అది పెట్టాడు. వీడితో మాట వలసకి ఓ ఏడాది క్రితం ఆ మహాత్ముడు వచ్చారు, నాకు ఓం నమో నారాయణ వచ్చారండి, నేను రోజు జపం చేసుకుంటున్నానని చెప్పింది, ఎందుకు జపం అభిమాన నేను జపం చేసుకుంటున్నాను అని అభిమానం. కొంత ప్రేమ, కొంత సెంటిమెంట్. ఆ మహాత్ముని చూసేప్పటికి ఆయన సంతోషిస్తాడు, ఇలాంటి వార్తలు చెప్తే సంతోషిస్తాడని అలాంటివి చెప్తారు మహాత్ముడు. కూడా ఆయన ఏమన్నాడు తెలిసిన, బొమ్మలు అడ్డుపోయారు ఏమిటండి అంటే ఆడవాళ్ళకి అష్టాక్షర మహామంత్రాన్ని చెప్పించే అధికారం లేదు. నిజంగా ఆడవాళ్ళు జపించకూడదు అని అలా చెప్తారు. ఓం నమ శివాయ జపించకూడదు, అందుకోసం ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా శివాయ నమ ఓం అని పెట్టారు. శివాయ నమ ఓం జపించుకోవాలి తప్ప ఓం నమ శివాయ జపించకూడదు. విన్నారా ఎక్కడ ఇది శివాయ నమ ఓం విన్నారా? అది ఇలాగే వచ్చింది. దిస్ ఈజ్ ది ఇట్ సాధించి ఓం నమ శివాయకి ఆల్టర్నేట్గా పెట్టారు ఆడవాళ్ళ కోసం. అలాంటి ఆ రకమైన ఆర్థడాక్స్ మహాత్ ఆర్థడాక్స్ మహాత్ముడు అంటే మూర్ఖ మహాత్ముడు అని అర్థం అని చెప్పాడు. ఆయన ఆవిడకి భయపడు, పాపం చేస్తున్నానని భయపడు. మరి ఎలాగండి స్వామీజీ అని అడిగి ఆయనే సలహా అడిగి అడిగితే ఆయన దానికి ఏదో బుద్ధిలోకి చెప్పి 3 రోజులు బుద్ధిలోకి చేసి ఈ దారాలోకి చేసి ఈ ఇకేలలో చేస్తారు పూలు పూలు పోయి కలిగి ఎవరికి ఎవడు తీసుకుంటాడు ఏం దారో అది ఏదో అలాంటి దారో గోరుమూలు పెట్టి సరిపడి ఇప్పుడు ఎవడు అలా చేస్తాడని అవి ఉన్నాం. సో అది చేసి 3వ రోజు దానికి ఒక ఆవు చెవిలో ఊదేయాలి. ఆవు చెవిలో ఊదాలి. ఆవు ఏదైనా హాని కలిగితే మొత్తానికి ఆవు అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆవు పవిత్రమైనది అబ్జర్వ్ చేసుకుంటుంది అని సలహా ఇచ్చేసి భోజనం చేసి భిక్ష చేసి దక్షిణ కూర్చుని ఆయన వెళ్ళిపోయాడు. ఆవిడ మనస్సులో చాలా ప్రేమస్వరూపుగారు, ఈ ఆవుకి ఎందుకు ఆవుతుందేమో అని అనిపించింది. అది అర్థం కాలేదు నా దగ్గరికి వచ్చాడు. ఈ కథ నేను చెప్పాను ఒకసారి, నా దగ్గరికి వస్తే నేను చెప్పాను మీరు దగ్గర జపం చేసుకోండి ఆరోగ్యం ఏది అక్షరం ఉన్నారాయణ మీకు జపం చేసుకునే అధికారం ఉంది మీరు జపం చేసుకోండి అని చెప్పేసి నేను ఆవిడకి నేను ధైర్యం చెప్పి పంపించాను. షీ బికేమ్ ఫ్రీ అయిపోయాను. నేను అప్పుడు మాట వలస అడిగాను, ఎంతకాలం నుంచి భయపడుతున్నారు మీరు? 6 మాసాల నుంచి భయపడుతున్నారు. 6 మాసాల భయం ఒక్క మాటలో భయం. కానీ నేను మాట చెప్పాను, ఇప్పుడు మీరు నన్ను అడిగారు లేకపోతే నీకు ఒకళ్ళు అడుగుతాను అనలేదు, నేనేం చెప్పాలి అంటే నాకు మీ మీద గురి కుదిరింది, నేను మీ మాట మీద విన్నాను, నాకు మీరే చెప్పానంటే ఈ మాట రేపు పొద్దున రండి అప్పుడు పని చెప్తాను, యు స్లీప్ ఓవర్ ఇట్ కమ్ టుమారో మార్నింగ్. నేను అంటే చెప్పదు, మళ్ళీ టుమారో మార్నింగ్ వచ్చాను, మళ్ళీ అడిగాను, మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు మీమాంస చేస్తారు, మళ్ళీ వెరిఫై చేస్తారు, ఇంకా చేయను, మీరు చెప్పింది చెప్పాలి కూర్చోండి, మీకు ఏ దోషం లేదు, మీరు కంటిన్యూ చేసుకోండి అయిపోయింది. ఇంకే నేను చేయాల్సింది ఏం లేదా, నేను కొత్తగా చేసింది ఏమి కొత్త మంత్రం ఏం అక్కర్లేదు, ఆ మంత్రం ఏం చాలా కొత్త మంత్రాలు ఇవ్వక్కర్లేదు మీకు ఎలా ఉంటుంది, కొత్త మంత్రం నేను ఏదో మంత్రం చేయాలని అనిపించుకోవడం కోసం కొత్త మంత్రం ఇవ్వక్కర్లా, తన ఎందుకు గురుత్వాన్ని స్థాపించడం కోసమని కొత్త మంత్రాలు ఇవ్వకూడదు. నా దగ్గర గృహస్థులు ఎవరైనా వచ్చి మంత్రం చేసుకోవడానికి వస్తే నేను అంటాను ఒడుగైందా అనుకుంటాను, అయిందంటే మరి గాయత్రి ఏం చేస్తున్నావు అంటే చేయట్లేదు చూడరా
గాయత్రి చెప్తుంది కొత్త మంత్రం కదా. ఎందుకంటే కొత్త మంత్రం గాయత్రి ఉంది కదా, గాయత్రి చేయాలంటారు. గాయత్రి ఆడవాళ్ళు చేయాలి, చేయొచ్చు, చెయ్యాలి, చేయొచ్చు కదా. గాయత్రి ఆడవాడని అంటున్నారు కదా, చేయాలి. అమలాపురంలో నన్ను అడిగారు, అమలాపురం అంటే అది ఆర్థడాక్స్ గడ్డ, అక్కడ అడిగారు, ఒక గ్రూపే అడిగారు, 50 మంది గ్రూప్. గాయత్రి మేము చేయొచ్చా అంటే ఈ ప్రశ్న ఏమి అడుగుతున్నాను మీకు అంటే, ఇక్కడ చాలామంది పండితులు మేము చేయకూడదని తీర్మానం చేశారు, నన్ను అనేందుకు అడుగుతున్నారు అని ఈ రకంగా కొన్ని బ్యాక్గ్రౌండ్ అంతా సెటిల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్తే ఏం చేస్తారు అని అది కూడా సెటిల్ చేసుకున్నాను. ఐఎమ్ సాటిస్ఫైడ్. దెన్ ఐ డిక్లేర్ రికార్డ్ చూసుకుంటే చేసుకోమని, యూ కెన్ కోట్ మై నేమ్ స్వామి తత్వానంద సరస్వతి, ది సేమ్ ఫర్ స్వామి దయానంద సరస్వతి, కోట్ కోట్ మై నేమ్, యూ కెన్ కోట్. మీకు అందరికీ గాయత్రి చేసుకునే అధికారం కాలదు. దట్ ఈస్ ది ట్రూత్. కాబట్టి కొత్తగా మీరు ఎవరికి మేము ఉద్ధరించాల్సింది ఏమిటో, అజ్ఞానం నాశమే చేయాల్సింది, మోక్షం కూడా అంతే. కొంతమంది ఏమంటారు, మోక్షం కొత్తగా వస్తుంది అంటారు. ఏషాం ఎవరికైతే కాదు ఇంకో ఉంది నా అన్యథానుమర్పిత, మోక్షము నిత్యము కాదు కొత్తగా వచ్చేది అన్నట్లయితే విరోధము వచ్చును కనుక అన్యథ అనుపపత్తిత, అంటే మోక్షం నిత్యము కాదు అన్నట్లయితే అనుపపత్తి అంటే యుక్తికి విరోధం వచ్చేస్తుంది, అందువల్ల మోక్షము కొత్తగా వచ్చేది నా నా అన్యథ అనుపపత్తిత. దేశం ఎవరి దృష్టిలో మోక్ష మోక్షము వస్వంతరాపత్తి, ఇంతకు ముందు లేనిది కొత్తగా వచ్చుతాయో తైస్కు వారి చేతనైతే నాశ మత, ఆ మోక్షము యొక్క వినాశమే స్వీకరించబడినది. తెలిసింది కదండి, మోక్షం కొత్తగా వస్తుంది. మోక్షం కొత్తగా వస్తుంది అంటే వాళ్ళు ఎలా చెప్తారంటే వస్తువంతరాముక్తి అనేక రకాలుగా చెప్తారు. ఇంట్లో ఈ హఠయోగులు ఏమని చెప్తారంటే, ఇక్కడ కుండలిని ఈ వెన్నెముక అడుగున మూలాధార చక్రంలో వాళ్ళు నిద్రపోతూ ఉంటుంది కుండలి, అది నిద్ర లేపాలి, దాన్ని ఏదో చేసి నిద్ర లేపాలి. నిద్ర లేపితే ఇలాగ బొడ్డు మన అధిష్టానం స్వాధిష్టానం ఇలా పైకొచ్చి ఇలా మెడలోకి వస్తుంది, కండలోకి వస్తుంది. అక్కడి నుంచి మీరు ప్రాణాయామం ద్వారా పుంభకమోది చేసి ఇక్కడికి పెడితే అక్కడ సిద్ధ గుహ అని ఒక సిద్ధ గుహ అవే సిద్ధ గుహ. ఎందుకంటే ఈ ఉప్పు వచ్చేయడం వాళ్ళిస్తే చాలా కాలం దానికే సిద్ధ గుహ అని మీరు. తర్వాత లంబనాళము అని ఉంటుంది, లంబనాళము దానికి లంబనాళము అంటే కొండనాళము సరిగా పేరు ఏమిటో వరకు కట్టారు. తర్వాత సహస్రాల పద్మం, సహస్రాల పద్మం ఏమిటి పద్మం పెట్టి పద్మాకారంగా ఉంటుందని అన్నారు, కానీ సహస్రాల పద్మం ఉంటుంది. అక్కడికి వస్తే అది పగిలితే వీడికి మోక్షం ఉంది. అంటే అంతకుముందు లేకుండా కొత్తగా ఈ కండిషన్స్ వల్ల వచ్చిందనమాట దాన్ని వసంతరాపత్తి. ఇంకో కొంతమంది ఏమందుతారంటే, ఇక్కడ మీరు మహాపుణ్యం అది చేసి తెచ్చిపోతారు, విమానం వస్తుంది, ఆ విమానంలో విష్ణులోకం నుంచి విష్ణు యొక్క అనుచరులు వస్తారు, పార్షదులు వాళ్ళు వస్తారు. వేదమంత్రాల్లో అదే ఉపాసనా సందర్భంలో వాళ్ళకి అతివాహిక దేవతలు వాళ్ళు వస్తారు, ఆ విమానంలో వాళ్ళు వస్తారు, వాళ్ళు దిగుతారు విమానం నుంచి, దిగి వెళ్ళి చేయకూడదు చేయకూడదు, ఇది చచ్చిపోయింది చచ్చిపోతే ఇంక చెయ్యవుతుంది. ఇప్పుడు దేహం ఇక్కడ పడిపోయిన తర్వాత ఇంక చెయ్యవుతుంది, సూక్ష్మ శరీరంలో మళ్ళీ చెయ్యి ఒకటి కావాలి ఒకటి, కానీ మరి ఇలాగే ఉంటుంది
చేపట్టిన ఆ విమానం ఎక్కిస్తాను. ఇంకా మోక్షం రాలేదు, ఆ విమానం ఎగిరి వెళ్ళి వైకుంఠంలో ల్యాండ్ అయింది. అప్పుడు దిగిన తర్వాత ఆ విష్ణు లోకంలో వీడికి డ్రెస్ ఇస్తాను. అప్పుడు విష్ణు ఎలా అయితే చుట్టూ తీరుగా ఉంటాడో అలాంటి ఒక కొత్త దేహం కొత్త బాడీ వస్తుంది. చతుర్భుజాకారము శంఖచక్రములు గదా కూడా ఉంటాయి, వీడికి కూడా ఉంటాయి, అవి కిరీటమో అన్ని వీడికి కూడా ఉంటాయి. అటువంటి దేహాన్ని పొందుతాడు, అది మోక్షం. వస్తుంతలాభక్తి అంటే ఈ రకంగా మోక్షాన్ని ఏదో పైకి వచ్చి ఏదో అయితే మోక్షం తింటే పైకి వెళ్ళింది కింద పోతుంది రూల్ అది. ఎక్కడికో వెళ్ళినవాడు మళ్ళీ వాపస్ వస్తాడు, రూల్ అది. కాబట్టి ఆ వచ్చిన మోక్షం కాస్త మళ్ళీ ఊడిపోతుందని వీళ్ళు అంగీకరించినట్లే అయినది. చూడండి ఈ శ్లోకాలు మీరు యథార్థం బాగా విన్నాను కాబట్టి మీకు బాగానే ఉన్నాయి, కానీ ఈ శ్లోకాలు మీరు లోకంలో ఉండే దృష్టిని బట్టి కొంచెం అన్వయించి చూడండి తెలుస్తుంది. లోకంలో అదే మోక్షం అనుకుంటాను, అంతకుముందు లేనిదేదో ఒకటి రావచ్చు. అది ఆ సహస్రమైన అవ్వచ్చు, లేకపోతే లంబనాళమైనా అవ్వచ్చు, లేకపోతే సిద్ధగుహైనా అవ్వచ్చు, లేకపోతే వైకుంఠమైనా అవ్వచ్చు, ఏదో ఒకటి అంతకుముందు లేనిది రావాలి. అదే మోక్షం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మోక్షానికి నాశాన్ని కూడా అంగీకరించినట్లే అయినది. ఎందుకో తెలుసిన, ఏది లేకుండా వచ్చిందో అది తప్పకుండా మళ్ళీ పోతుంది. మీకు మోక్షం మీకు ఎలా వచ్చి ఉపాయం వచ్చిందే లేని మోక్షం వస్తుందన్న అభిప్రాయం కాదు. ఎంత మోక్షమే ప్రకటన మళ్ళీ Thank you.